అవతల చెల్లి పెళ్లి పెట్టుకుని ఈ నృత్య ప్రదర్శనలు ఏమిటి అసహ్యంగాను? అసహ్యంగానా? వీళ్ళంతా చూడండి ఎంతలా నవ్వుతున్నారు, ఎంత నచ్చపోతే అంతలా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తే చప్పట్లు కొడతారు, ఇలా వెకిలిగా నవ్వరు. బావా వద్దంటుంటే వీడి కూచిపూడి భరతనాట్యం నేర్పించు. ఇప్పుడు చూడు, క్లాసికల్ డాన్స్ నేర్పిస్తే క్లాస్ గా తయారవుతాడు అనుకున్నాను, కానీ ఇలా అటు ఇటు కాకుండా తయారవుతాడు. ఏ సాలే వినవా, అవతల గణప శాస్త్ర గారి దగ్గర నుంచి పెళ్లి చీర వచ్చిందో లేదో కనుక్కున్నావా? దానికి నా మీద విరుచుపడతారే. నేను వద్దంటేనే వినకుండా పెద్దమయ్య చంద్రు గారిని పంపించాడు. మీరంతా ఆయన ఎలా చెప్తే అలా ఆడతారు, ఆయన ఏమో చంద్రు గారు ఎలా చెప్తే అలా ఆడతాడు. మధ్యలో మేమే ఇటు అటు మేం చెప్పేది కూడా అదే. బావగారు పెళ్లి కూతురు కళ్యాణ మండపానికి బయలుదేరాలి, ఇంకా పెళ్లి చీర రాలేదు. కంగారు పడకండి రా, శాస్త్రి గారు సమాధిలో ఉన్నారు. ఎప్పుడు చచ్చిపోయారు? రే సన్నాసి, సమాధి అంటే ధ్యాన సమాధి, ఇప్పుడే లేచారట. ఇప్పుడా? ఇంకో 20 నిమిషాల్లో మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి బావ గారు, ఈ లోపల చీర వస్తుందా? ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది. తీసుకొచ్చేది ఎవరు? చందు. శాస్త్రిగారు వచ్చేసాం, దిగండి. ఎక్కడికి? ఇంటికి. రండి రండి చిన్న శాస్త్రి గారు, ఎలా ఉన్నారు? చూస్తున్నారుగా ఎలా ఉన్నాను. మా వాడేమన్నా టెన్షన్ పెట్టాడా? భయపెట్టాడు. నేను భయపడబట్టే ఇంత లేట్ అయిన పెద్దనా? లేకపోతే ఎప్పుడు వచ్చాను? సరే టైం అవుతుంది, లోపలికి వెళ్ళి స్వప్నకి చేరిచ్చే. ఓకే పెద్ద. గణపతి శాస్త్రి గారు ఎలా ఉన్నారు? దేవుడు ఎలా ఉంటాడు, దివ్యంగా ఉన్నారు. సంతోషం, మీరు మాట్లాడుతున్నారు. మీరు కూడా బాగానే పెంచారులేండి. మన జానకి విషయం తక్కువ, నేను ఎక్కువ. థ్యాంక్స్ అండి. కంగారు పడకండి, మా వాడికి పొగడ్తికి తిట్టుకు తేడా తెలియదు. అలాంటి అదొనక అన్నావు మరి. హాయ్ పప్పి. బాగా బలిసింది ఇది. వీళ్ళ అమ్మతో కూడా నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ఇది అలాగే ఉంది. చిన్నప్పుడు ఆశ్రమంలో ఇంత ఉండేది, ఇప్పుడు ఎంత పెద్ద అయిపోయిందో. నవేడేస్ లో మనుషుల కంటే కుక్కలకే వాల్యూ ఎక్కువలేండి. అసూయ పడకాయా, కొంతమంది కుక్కల్లా పుట్టాల్సిన వాడు మనుషుల్లా పుట్టేస్తుంటారు. మీరందరూ ఏంటి ఇక్కడ? విషయం ఏంటో చెప్పరా, అవతల బోళ్ళని పనులు ఉన్నాయి మాకు. చూసారా స్వప్న పిల్లర్స్ ఎంత అందంగా ఉందో, చూపిద్దానే తీసుకొచ్చా. తర్వాత చూస్తాం కదరా, తర్వాత మీకు ఛాన్స్ ఉంటుందో ఉండదో. ఛాన్స్ ఉండకపోవడంరా అంటే తర్వాత మీరు పెళ్లి పనిలో బిజీగా ఉంటారు కదా, అలా తిరిగి చూసే ఛాన్స్ ఉండదు అంట. కరెక్టే రోయ్. కరెక్టే కదా, అలాగే అందరు ప్లేసింగ్ తీసుకో, పని పోతుంది. చిన్నపిల్లాడివి నీకేం తెలీదు, ఎప్పుడు అప్పగింతలప్పుడు తీసుకోవాల్సిన ఆశీస్సులు ఇప్పుడేంట్రా మామయ్య? అప్పగింతలు ఎప్పుడు చివరిలో వస్తాయి, మనందరం టైడ్ అయిపోయి ఉంటాం. అప్పుడు అందరికి ఆవలింతలు వస్తాయి కానీ ఆశీస్సులు రావు. స్వర్ణ అయిపోయిందా, రెడీ మీరందరూ బయలుదేరా, బయలుదేరా. పొద్దున ఏదో సర్ప్రైజ్ ఇస్తాను. ఏమిటో సర్ప్రైజ్? కరెక్ట్ గా 10 నిమిషాల తర్వాత స్వప్న రూమ్కి వెళ్ళి చూడండి, అప్పుడు మీకే అర్థం అవుద్ది. 10 నిమిషాలు అయిపోయింది, ఏమిటా సర్ప్రైజు? అమ్మా స్వప్న, స్వప్న ఇంకెంతసేపు అడుగు మా వాడు వచ్చేసాడు. ఇంత లేటు అవతల నేను ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళాలి. ఆ పెళ్లికి మీరు వెళ్ళిపోయిన పర్లేదులేండి. ఏంటారంటే అంటే పెద్దోళ్ళు పెళ్లి కదండి, చాలా మంది పెద్దలు ఉంటారు, ఈ పెళ్లికి మీరే పెద్ద కదా అని. ఓకే ఓకే, ఇదిగో ఇందులో సంతకాలు పెట్టండి. మా బావ హెల్ప్ చేసి ఉండకపోతే మన పెళ్లి జరిగేది కాదు తెలుసా. జనరల్ గా బావలు మరదల పెళ్లికి అడ్డుపడతారు, మీరు మాత్రం చాలా కష్టపడ్డారు. కలిసి పెరిగిన బావగా నా డ్యూటీ నేను చేశాను, మీరు ఓవర్ గా ఎగ్జైట్ అయిపోయిన కాల్ మీద బట్టన్ అంటే చేయకండి. నాకు నచ్చదు, నాకు అస్సలు నచ్చదు. అంటే కనీసం థ్యాంక్స్ కూడా. మీ డ్యూటీ మీరు చేశాను అంటున్నారు, దానికి థ్యాంక్స్ ఎందుకు బస్సు? కరెక్ట్. ఎనీవేస్ మా స్వప్న చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెరిగింది, నేను మాత్రం చాలా దిక్కుమాలంలాగా పెరిగింది. అంటే ఐమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది బాస్, నేను కూడా స్వప్నలాగా ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకుని వచ్చాను. న్యూజెర్సీలో జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. వీఆర్ ఫ్లయింగ్ టునైట్, డోంట్ వరీ, షీల్ బి ఫైన్. నీ సెలక్షన్ బాగుంది, నీ ప్లానింగ్ అంతకంటే బాగుంది, కానీ నా ఫ్యూచరే కొంచెం డౌట్గా ఉంది. డౌట్ ఏముంది? నేను గ్యారంటీగా ఇంట్లోకి రానివ్వరు, ఇప్పుడు ఏం చేస్తావురా? బ్యాక్ టు బళ్ళరి, ఎలాగో 6 మంత్స్లో ఇంజనీరింగ్ అయిపోద్ది కదా, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అందరూ వినండి, మన చందుకున్న ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల అతనికి రావాల్సిన మనీ ఆర్డర్ అది రావట్లేదట. అందుకే పెద్ద మనసు చేసుకుని మీ ముందుకొచ్చి ఈ పేద విద్యార్థికి అవసరమయ్యే కాలేజ్ ఫీజులు కానీ క్యాంటీన్ ఖర్చులు కానీ ఇతర ఖర్చులు కానీ నేనే భరిస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను. హెల్ప్ చేయటంలో నేను ఎంత ముందు ఆలోచించాను తెలుసా?
హట్టయ్యారా? హట్టా తొక్క. ఆ అమ్మాయిలు కొడితే నేను అసలు బతికుకోని తెలుసా? అయినా వాళ్ళు కొడితే చాలా ముందుకు ఉంటది. నేను పేద విద్యార్థిని. తీసుకో. నేను పేద విద్యార్థిని. నేను పేద విద్యార్థిని. ఇప్పుడు నేను పేద విద్యార్థిని. హలో. హలో, నేను రిలయన్స్ నుంచి రీమాన్ మాట్లాడుతున్నానండి. చెప్పమ్మా. మేము జాయింట్ ఫ్యామిలీస్ కోసం కొత్త స్కీమ్ స్టార్ట్ చేసాం. ఈ స్కీమ్ లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో సెపరేట్ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. జాయింట్ ఫ్యామిలీ అంటే అందరూ కలిసే ఉంటారు. ఇంకా ఫోన్ ఎందుకు? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా వేరే ఊళ్ళో చదువుకుంటున్నా వాళ్ళతో కూడా ఫ్రీగా మాట్లాడుకోవచ్చండి. అలాంటి వాళ్ళు మా ఇంట్లో ఎవ్వరూ లేరు. హలో. ఏంటమ్మా, పెద్దానికి ఇంకా కోపం నాకులేదా? రాంగ్ నెంబర్. హాయ్, నేను స్పైసీస్ ద రేడియో సిటీలో జాకీని. ఓ, మీరు జాకీ అయితే నేను జాన్కీని. చూ స్వీట్, రీసెంట్ గా మేము ఈ డాన్స్ ప్రోగ్రామ్ చూసామండి. ఇట్స్ సింప్లీ సూపర్బ్. యా, అమేజింగ్ యూనో. థాంక్స్ అ లాట్ అండి. అందుకే మీరు అంటే యంగ్ అండ్ డైనమిక్ టాలెంట్ కోసం మా రేడియో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. దాంట్లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. అయితే మా వాళ్ళని అడిగి చెప్తాను. ఓకే. ఒరే రాజమాయ, రేడియో సిటీ వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ చూస్తారంట. దే ఇంప్రెస్డ్ అ లాట్ అన్నమాట. దే వాంట్ మీ టు పార్టిసిపేట్. రా, మిమ్మల్ని అడిగి చెప్తానని ఏమని చెప్పనురా? ఎరగతీసేరా. అంటే నువ్వేమంటావే? రేడియోలో డాన్స్ ఎట కనబడుతురా తింగర్? అదవా, నన్ను పిలిచారండి కుళ్ళే. నీతో ఒక రేడియో ప్రోగ్రామ్ చెయ్యాలి. నీ బొంగురు గొంతుకి మొత్తం సారీ సుధా, మా ఆంటీ హారిబుల్ వాయిస్ అబ్బా. పద్మయ్య మాట్లాడతారంటే విల్ టాక్ టు లేటర్. నువ్వు గొంతు మార్చగలవేమో, మా మనసు మార్చలేవు. నాలుగు సంవత్సరాలు నాలుగు రోజుల్లో గడిచిపోయారా రాజుగారు? మీరు బట్టలు చదువుకోకలేదు. అంటే ఏంటి, ఇక్కడే కంటిన్యూ అవుతాను. డౌటా? డౌట్ కాదు, ఫిక్స్. నువ్వు బాగానే రాసావు కదా. సూపర్, 80%. అయితే నేను ఇక్కడ ఉండక్కర్లేదులే. నీ ఆన్సర్ షీట్ మీద నా నెంబర్ వేసాను రా. మీరేంద్రా, ఎవరు రెడీ కాలేదు? నువ్వేంది ఇంకా చదువుకోకుండా ఏమాలోచిస్తున్నావు? మొన్న స్కార్పియోలో అమ్మాయిని చూసాడుగా, అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు మనోడు. నీకు రాష్ పెట్టుంటే నిన్నే వెతుక్కుంటూ వస్తుంది గానీ టైం వేస్ట్ చేయకుండా రెడీ కారా. రాజుగారు, ఏంట్రా మీ మార్చరీ వ్యాన్ కండిషన్ లో ఉంది కదండి? మార్చరీ వ్యానా? అదే అండి, మీ మారుతి వ్యాన్. తాత జ్ఞాపకం? తాతగారి ఆశీర్వాదంతో అది నేను ఎప్పుడు కండిషన్ లో ఉంటాను. చేతి ఎక్కపోయినావు, సర్వీసింగ్ పోతాం. అవునరా, ఆ గూగుల్ గోపిగాడేమైండు? రెండు రోజుల్లోనే కనిపిస్తలేడు. అందవే కదా, వెళ్ళేటప్పుడు యూస్ అవుదాం. ఇప్పుడేంటి, అమ్మాయి లేకపోతే చచ్చిపోతావా? నేను లేకపోతే తను చచ్చిపోతాను అందరా. అలా అనగానే నువ్వు నమ్మేశావు. రాజుగారు, ఎందుకు పెళ్ళి ఎప్పుడు? ఈరోజే. చీనియా, అన్ని లాస్ట్ మినిట్ చెప్తారా? సరే, నువ్వు పెళ్లికి ఏర్పాట్లు చేసుకో, మేము అమ్మాయిని తీసుకొస్తాం. తీసుకొస్తావా? మందోలు తెరదు కదా. సరే అబ్బాయి, మీరు కానివ్వండి, ఆ పెళ్ళి చేసి వచ్చేయండి, నేను లాగిచ్చేస్తాను. చూస్తా అంటే నడు. ఆగండి రాజుగారు, మీ బండితో కొంచెం పని ఉంది. ఇగో అబ్బాయి, అది మన ఇంట్లో పెళ్లి కాబట్టి వదిలేశారు. అదే బయట పెళ్ళి చేస్తే ఊరుకుంటారా? నా మాట నేను హ్యాపీగా బీర్లు కొట్టుకుంటే మన ఊరు వెళ్ళిపోదాం. రాంబాబు, కళ్యాణ మండపం పేరండి కొనుక్కో. ఓకే. వీళ్ళని చూస్తే బీహార్ రౌడీ బ్యాచ్ లో ఉంది. ఇది తెలిసే గోపిక డ్రాప్ అయినట్టున్నాడు. పెళ్ళి అడిగి రిస్క్ మనకే. తమ్ముడు వదిలేదా? తమ్ముడు నా మాట. ఒక్కసారి కమిట్ అయిందా రిస్క్ గురించి ఆలోచించకూడదు. ఏదో ఒకటి చేసి అమ్మాయి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి. తెచ్చాను కదా. ఏంద్రా ఇది? క్లోరోఫామ్. ఇది కొట్టిన వెంటనే మంచి కామలోకి వెళ్ళిపోతాడు. పని చేస్తుందో లేదో టెస్ట్ చేసావా? లేదురా. ఊరికే మీరు అనుకోవడమే గాని మీ నాయుడు మావు మిమ్మల్ని గుర్తుపడతాడా ఏంటి? అనుకున్నాడే మా నాయుడు మావ మేనమావ రంగనయ్య లేడా? వాళ్ళ కొడుకు గంగనాడు ఉన్నాడు కదా, ఆడు స్వయాన మా అమ్మమ్మ కజిన్ పెద్ద అవుతాడు. ఇంకా కంచెల పని వాళ్ళు అందరూ మా చుట్టాలేనే. పద పద నాయుడువా. యా వడవరు నువ్వా? గంగనాడు కొడుకు సన్నాసిన. చూసామంటే హాదరకేష్ లో కూడా మనకి రిలేషన్స్ ఉన్నారు. మరి అయి బాబాయ్ బాబాయ్ టైం అయిపోతుంది, పెళ్లికి ఆలస్యం అయితే నాయుడు తింటాడు. మరి పదండి, ఇదిగో పిన్నే పదా. నువ్వు
నాకు తెలుసమ్మా, అందుకే చెప్తున్నాను. ఎలాగైనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ వెళ్ళి ఎవరు రాకుండా చూస్తాను. పెళ్ళికూతురు ఫ్రెండ్ అండి, కలవడానికి వచ్చాను. కాసేపట్లో కిందకి వస్తుంది, అక్కడికి వెళ్ళి కలవచ్చుగా. అంటే తను మళ్ళీ మస్కెట్ వెళ్ళిపోవాలి, ఫ్లైట్ టైం అయిపోతుందని. వెళ్ళండి. నమస్తే. నమస్తే రాజుగారు. నేను ఎక్కడ ఉండి ఎవరు అటు రాకుండా చూస్తాను, మీరు వెళ్ళి తీసుకొచ్చండి. ఇక్కడ పెళ్ళికూతురు అండి. ఎవరు మీరు? ఒకటి. ఏం కావాలి? అంటే రెండు. నువ్వు ఆగు. మీరే మూడు. గొప్ప ముచ్చో కదా, ఇంకా సూత్రం ఏంది? బుర్ర తీసాం. ఒకే మరి సన్నా సార్ ఏంటి బా పిన్నికే మహేంద్రా? మా పిల్లలు తప్పిందా? ఎక్కడికి? హాస్పిటల్ తీసుకెళ్ళొద్దండి. వెళ్ళి చూపించుకొచ్చండి. మొత్తం టైంకి వచ్చండి. మీరు మేనేజ్ చేస్తలే. కళ్ళు తిరిగాయి, కళ్ళు తిరిగాయండి, కళ్ళు తిరిగాయి. ఏం జరిగింది? ఏమైంది తిరిగిందమ్మా? గంగా నాయన మావా, బాగున్నావా? ఎరా ముచ్చాలు, ఏం చేసేయాలి? మీ ఊరు చాలా పెద్దోడు అయిపోయాడు. ఆ నేను నువ్వు చూసావురా? ఇప్పుడే పెళ్ళో చూసానా? మీరు గోల ఒకటి పెళ్ళో చూడటం ఏంటి? సాయిబుల అమ్మాయిని కూడా వేసుకొచ్చాను. ఒరే నీ మా ఇంటితో తేడాగా ఉన్నట్టు తుపాటు ఆటగా ఏమైనా జరిగే పని చేయలేదు. మా నా కళ్ళతో చూసానంటే నమ్మవేండి. మీ ఏర్పాటు చూసి కళ్ళు తిరిగి పడిపోయిందండి. హాస్పిటల్ అన్నా, పెళ్లి కూతురు కనపట్లేదు అన్నా? అబ్బాయ్ లేచొచ్చింది. ఒక్క నిమిషం ఆగండి, నువ్వు చెప్పింది ఏ కళ్యాణ మండపం? రోమ కళ్యాణ మండపంరా. నువ్వేం చెప్పావురా? రోమ కళ్యాణ మండపం. పేరు మారడం వల్ల ఇక్కడ పేరు మారిపోయేది. సారీరా. సారీ అండి. సారీ అండి. అంటే ఇప్పుడు అమ్మాయి రాజుగారు ఇక్కడ కొప్పలు అనుకుంటే ఎవరు మీరంతా? నేను ఎక్కడున్నాను? సారీ అండి, మా వాళ్ళు ఎవరు బదులు మిస్టేక్ మిమ్మల్ని తీసుకొచ్చాం. మీకు కొంచెం క్లోరోఫామ్ ఎక్కువ మైండ్ డ్యామేజ్ అయినట్టు. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. ఎలా తప్పించుకోవాలరా దేవుడా అనుకుంటే మీరే నన్ను తప్పించేశారు. పెళ్లి ఇష్టం లేదంటే లైన్ క్లియర్ గా ఉంది, మనం ట్రై చేసుకోవచ్చు. అలాగే ఇంకొక హెల్ప్ కూడా చేస్తే మీరు స్టార్ట్ చేసిన పని ఫినిష్ అవుతుంది. ఇంకో హెల్ప్? ఇలాంటి రిస్కులు మా వాళ్ళు కాదండి. కావాలంటే మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, అక్కడ దింపేస్తాం. కర్నూలు గిన్నెలు అంటే మేము తెప్పం. తీసుకెళ్ళకపోతే మీరు ఊరు దాటరు. ఎందుకు దాటు? కమ్ కమ్ స్వీటీ పై, ఐల్ షో యు. ఎక్కడికి? అటు చూడు. ఇటు అక్కడ చూడు. ఇక్కడ బీగోపాల్ షూటింగ్ ఏమో జరుగుతుందండి. షూటింగ్ కాదు, నా కోసం సర్చింగ్ జరుగుతుంది. నన్ను లేపుకొచ్చింది మీరే. నన్ను చెప్పాను అనుకో, మిమ్మల్ని ముక్కలు ముక్కలు కింద వాళ్ళే తినేస్తారు. ఏ బెదిరిస్తున్నారా? నిజం చెప్తున్నాను. మేము నిజం చెప్పి వాళ్ళు కాళ్ళ వేళ పడతాం. కాళ్ళు వెళ్ళి తీసేస్తారు. రాజుగారు, నేను చిన్నపిల్లలాగా తప్పు మంది మిమ్మల్ని కర్నూలు దించాలి, అంతే కదా? అంతే. పద పద పద, లెట్స్ గో, లేకపోతే అందరం డేంజర్ లో పడతాం. నిజమేనండి? మీరు ముందే నీ పెళ్లి మా చావుకు వచ్చింది. ఏం కాదులే రాజుగారు, టెన్షన్ పడకండి. బాయ్ రా. బాయ్ రా. బాయ్. తాత జ్ఞాపకం వదిలి పెట్టి ఎప్పుడు రోడ్ల మీద నడవలే. ఎందరో వచ్చారు కదరా? ఏ అమ్మాయిరా? ఏ అమ్మాయిరా? అదే రా పెళ్లి కూతురు. రే, మన ప్రాణాలతో బయటపడతాం, సంతోషించు. కాదురా పాప అమ్మాయి. పాప ఆ అమ్మాయి మరి పల్లె శాపంలో తయారైంది. ఒరే, అమ్మాయి దొరికిందనుకో ఏం చేస్తారు? మహా అంటే ఒక ఇష్టం పెళ్లి చేస్తారు.
అదే మనం దొరికే అనుకో మటన్ కైమా చేస్తారు. కైమానా? పరిగెట్టి పరిగెట్టి కడుపు ఖాళీ అయింది. కడుపులో ఏమైనా ఎన్రా అన్నది ఎన్రా వెళ్ళి పట్టుకోండి. ఒరే వాళ్ళకే వస్తారు మన్నాడుకుంటున్నారు. అనవసరంగా వదిలేసి అనిపిస్తుందిరా. థ్యాంక్స్ చందు, ఇన్నాళ్ళు నా సొమ్ము తిన్నందుకు నా కారు మీద చెప్పదే అన్న చూపించావు. నేను చెప్పే తొక్కలో కారు గురించి కాదు. తొక్కలో కారా? నేను టెన్త్ పాస్ అవ్వగానే మా తాతగారు ఆ కారు ఇచ్చి ఆశీర్వదించాను తెలుసా. రాజుగారు ఇప్పుడు టాపిక్ ఎప్పుడో పోయిన మీ తాత గురించి కాదండి, అమ్మాయికి ఏమైందా అని. ప్రాణాలతో బయటపడ్డాం అనుకుంటే ఇంకా అమ్మాయి కూడా వింటరా? కాదురా, పాప అమ్మాయికి పెళ్ళిషన్ లేదంట కదా. అయితే ఇష్టం లేని పెళ్ళిళ్ళని ఆపుతానని నువ్వేమన్నా మొక్కున్నావా? బాగా చెప్పావే. పోరా సార్ బిల్ సేట్ ఆయన. ఇది మినరల్ వాటర్ చికెన్ తందూరి ఏ ఎవరు చెప్పాడరా? నీ బతుక్కు మినరల్ వాటర్ చికెన్ తందూరి అక్కడ. అసలు మీరు మగాళ్ళేనా? ఒక అమ్మాయి డేంజర్ లో ఉంటే పారిపోయి వస్తారా? ఒక్కడు చూసారా? 100 సార్లు చూసాం. అందులో వందల మంది వెంట పడుతున్నా మహేష్ బాబు ఆ అమ్మాయి చెయ్యి వదలలేదు. వాడు మగాడంటే ఆహా, మహేష్ బాబు వెనకాల సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు, పద్మాలయ స్టూడియో ఉంది, ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాకేముంది మీ రౌడీ ఫాలోయింగ్ తప్ప? ఇక్కడికి వచ్చే ముందు ఇండియా గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాను. ఏమండి, మమ్మల్ని నిన్ననా అనండి, పర్లేదు. కానీ ఇండియా ఇంకొక మాట అనకండి. ఇప్పుడేంటి, మేము మిమ్మల్ని కరుణలో దించాలి అంతే కదా, నేను చూసుకుంటా. ఇగో తమ్ముడు, ఎమోషన్ లో కబెట్టావు. ఎమోషన్ కాదని గారు, మీలాంటి దేశభక్తులు కూడా బయటనేమొస్తున్న బాధ. మీరు చూపే, మీరు మాతో వస్తున్నారు, ఓకేనా? ఓకే థ్యాంక్స్. ఐఎమ్ పూజ. మీ పేరు? ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా డేంజర్ ఉంది, తేడా వస్తే మన బ్యాగ్ పగులుద్ది. అందుకే మన పేర్లు గానీ వివరాలు గానీ అవి చెప్పకూడదు. ఓకే ఓకే ఓకే. ఏదో పర్సనల్ గా మాట్లాడటానికి వెళ్ళాం, ఇందాక మీరు చెప్తుంది డిస్టర్బ్ చేశారు. ఓ థ్యాంక్స్. నా పేరు దినేష్ రాజు. హలో. వీరి పేరు దానయ్య, ఆయన పేరు కోన వెంకట, అందరు ఎక్కర్ల. వీరి పేరు గోపి మోహన్, ఆవిడ పేరు రౌలమ్మ. అందరు పేర్లు గుర్తు పెట్టుకోండి. వాళ్ళ పేరు వాళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకోమంటున్నాను. ఇగో దానయ్య, నువ్వు వెళ్ళి బిల్ కట్టేసినప్పు. రాజుగారు, మీరు డైనమిక్ దినేష్ రాజు పెట్టుకున్న దాని ఏంటండి? నన్ను అసలు ఇగో కర్నూలు వరకు ఓపిక పట్టు, ఆ తర్వాత ఆ పేరు నీకే గుర్తుండదు. ఈ వందేనికి చెప్పండి. మీరంతా ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? చిన్నప్పటి నుంచి. అందరూ బాగా క్లోజ్ అనుకుంటా. కొందరు లూజ్ కూడా. జరగండి, వెనకబండి. నమస్తే సార్. లిఫ్ట్ లిఫ్ట్ సార్ సార్. జస్ట్ మిస్. కొంచెం అయితే మా తాత దగ్గర పోయేవాడిని. దరిద్రం వదిలిపోయి. దినేష్ రాజు, నువ్వు అడిగితే ఎవడిస్తాడయ్య లిఫ్ట్? నాని నువ్వు వెనకిరా. రామలమ్మ నూరా. అబ్బో తాకోండి. ఓ తాకోమా, తాకోండి తాకోండి. ముచ్చుకో లిఫ్ట్ కరాదే. హైవేలో ఆడపిల్ల కొత్తలో ఉన్నారే. హైదరాబాద్ దగ్గర వెళ్ళే పని లేకుండా ఇక్కడే పని అయిపోయినా ఉందిరే. సంతోష్. హలో. హాయ్ బేబీస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? లిఫ్ట్ ఇస్తారా? ప్రాణం ఇస్తాను, అడుగు చూడండి. వద్దు, మీరు పోతే మాకు లిఫ్ట్ ఎవరు ఇస్తారు? నైస్ జోక్. రండి, పోతూ చాలా జోక్లు వేసుకోవచ్చు, కూర్చోండి. అరే మీరు సంతోషం వస్తే మిగిలేస్తారా? నేను అంతే. మనవాళ్ళేనా? మరి చెప్పరే, చూడడానికి సూట్ కేసు వెతుకుపోయే వాళ్ళ ఉంటాను. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? నన్ను జస్ట్ కర్నూలు లో డ్రాప్ చేస్తే చాలు. మమ్మల్ని హైదరాబాద్ వరకు డ్రాప్ చేయండి అంకుల్. నువ్వే వీళ్ళందరికి అంకుల్లా ఉన్నావు, నేను నీకు అంకుల్ ఏంటి? ఐఎమ్ సంతోష్, సంతోష్ రెడ్డి. ఇష్టమైన వాళ్ళంతా నన్ను హ్యాపీ రెడ్డి అని పిలుస్తారు తెలుసా. ఇంతకీ ఈ పెళ్లి డ్రెస్ ఏంటి? మీ ఏజోడికి ఇచ్చి పెళ్లి చేయబోతుంటే ఇష్టం లేక పారిపోయి వచ్చింది. హ్యాపీ. ఇతన్ని ఏమవుతాడు? ఏం కాడు సంతోష్, దారిని పోయి దాని. ఇంకోటి తెలుసా, అతని పేరు కూడా దాని. ఎక్కడ తగిలాడు? పెళ్లిలోంచి తీసుకొచ్చి హెల్ప్ చేశాడు. అట్లనా? పేరు పాతదేనా, పళ్ళు మాత్రం కొత్తగానే ఉన్నాయిలే. పదండి, పోతా పోతా మాట్లాడుకుందాం. గేర్రాట్ అక్కడ ఉంది. హ్యాపీ రెడ్డి గారు, ఎందుకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వీకెండ్ ఎంజాయ్ చేయడం కోసం హైదరాబాద్ వెళ్తున్నారు. ఇకంతా కష్టపడి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు అన్నమాట. కష్టపడమా? ఆ మాట ఏంటో తప్ప ఇంతవరకు చూడడం కూడా చూడలే. మరి వీకెండ్ ఏం చేస్తారు? వీకెండ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అందుకే కొంచెం వెయిట్ పెరిగింది. దీని బట్టినా కూడా అర్థమైందండి. ఏం అర్థమైంది? తల్లిదండ్రులు కష్టపడి సంపాదించకూడదు. ఏం సంపాదిస్తే కొడుకులు మీలా తయారవుతారు. ఇక్కడ చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. ఐ విల్ గెట్ సమ్ ఆడియో సిడీస్. మేము గెటప్ చేంజ్ చేయాలి, లేకపోతే మా వీడియో పగులుద్ది. ఎక్స్క్యూజ్ మీ, డు యు హావ్ ఎనీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్? ఇంగ్లీష్ మరక మాత్రం వస్తే సరిపోదు, వాళ్ళకి కూడా రావాలి. మోడర్న్ డ్రెస్లు చూపించండి. ఇవన్నీ మోడర్న్ డ్రెస్లే సార్, సెలెక్ట్ చేసుకోండి. ద
దానియా ఈ రెండిట్లో ఏది బాగుందయ్యా? వెల్ కలర్ వైజ్ అది కొంచెం డల్ గా ఉందండి, ఇది కొంచెం బ్రైట్ గా ఫ్లాష్ గా, ఇది బాగుందండి. అయితే వద్దు, ట్రయల్ రూమ్ ఇక్కడ. రాజు గారు కొంచెం పట్టుకోండి. నువ్వు తీసుకొచ్చావా? Yes, lift ఇచ్చాను. ముజ్కు బి లిఫ్ట్ కరాదే నా ఫేవరెట్ సాంగ్. ఆ అమ్మాయితో పాటు కొంతమంది కుర్రాళ్ళు వచ్చారు అక్కడ. హా, కొంతమంది కాదు, నలుగురు, ఓ కత్తిలాంటి అమ్మాయి, మొత్తం ఐదుగురు. వాళ్ళే ఆ అమ్మాయిని పెళ్లి పెట్టల మీద తీసుకొచ్చారు. క్లారిటీ, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారా? క్లారిటీ కోసం అడుగుతున్నాను, అసలు ఇవన్నీ ఎందుకు చెప్పాలి నీకు నేను? ఇప్పుడు వచ్చిందా క్లారిటీ? చెప్పరా వాళ్ళు ఎక్కడ? ఎక్కడరా వాళ్ళు? ఆ పక్కన కొట్లో రై ఇది తీసుకురండి. అమ్మాయి వచ్చిందా? వచ్చిందండి. ఎక్కడ? ఇప్పుడే బట్టలు తీసుకుని వెళ్ళిపోయిందండి. మీరు అట్టలేదురా, మీరు అట్టలేండి. వీడికి తెలుసు వాళ్ళు దొరికేంత వరకు వీడిని వదలదు. సన్ ఇటు ఉందంటే వెస్ట్ అటు, సో రోడ్ ఇటు ఉండొచ్చు. ఎన్నిసార్లు చెప్పాలరా? రానా, ఇంకోసారి చేయేసి బూతులు తిడతాను. వదిలేండి, పదండి, అనవసరం గొడవలేదు. కనిపెట్టలేదనుకుంటున్నావా? ఎంతమందిని చూశాను. అయ్యో బాబోయ్, ఏదో పాప ఆడపిల్ల ఆపదలో ఉందని హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇంత బ్యాడ్గా ఆలోచిస్తారా? ఈ అడవిలో వదిలేసిన దారిని చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది చూడండి. ఎల్ల ఎల్లవయ్యా, ఈ అడవులు నాకేం కొత్త కాదు. అమెరికాలో అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నారా? పోయారా? పోయేలా ఉన్నాను. హెల్ప్ మీ దానయ్య. అమెజాన్ ఫారెస్ట్ లో తిరిగినాళ్ళు, మీకు మేమే హెల్ప్ చేస్తాను. అండి మనసులో పెట్టుకోకయ్యా, చేతులతో దండం పెడతాను. ఆ పని మాత్రం చేయకండి, డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి పోతాను. వస్తున్నాను, ఉండండి, అరుస్తారండి. అలాంటి మంచి మనుషుల్ని బాధ పెడితే ఇలాంటివే జరుగుతాయి. మరి అయినా ఈ రోజుల్లో ఒకరి కోసం ఎవరు లైఫ్ రిస్క్ చేస్తారు? అలాంటి అమ్మాయి కూడా తప్ప. నడు అండి, పట్టుకుంటే మళ్ళీ బూతులు తిడతారు. సరే రండి, గిట్టుకి తంటి వేసండి. చూడటానికి స్లిమ్ గానే ఉన్నారు కదండి, ఎంత బరువు ఉన్నారండి. ఫోన్ పెట్టేమోనండి, జాగ్రత్త, నన్ను కానీ తను వస్తారు. ఇప్పుడు పట్టుకుని వచ్చింది ఏదో అప్పుడే పట్టుకుని వస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఏంటది? నడు అండి. షట్ అప్. ఇప్పుడు నేను అన్నదాంట్లో తప్పే ఉందండి. అక్కడ పట్టుకుంటే తప్పైంది, ఇక్కడ పట్టుకుంటే తప్పు కాదా? ఇక్కడ పట్టుకుంటే కరెక్ట్ అయింది, అక్కడ పట్టుకుంటే కరెక్ట్ కాదా? పట్టుకోవడం పట్టుకోవడం అని 10 సార్లు అనుకు, వినడానికి చిరాకేస్తుంది. కాదండి, అక్కడ పట్టుకున్నా ఇక్కడ పట్టుకున్నా పట్టుకోవడం పట్టుకోవడమే కదా. ఆ టాపిక్ వదిలే, వేరేదైనా మాట్లాడు. ఇంకేం మాట్లాడతానులేండి. మొన్న కార్లో ఎవరో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయావంట కదా, రాములమ్మ చెప్పింది లేవయ్యా. మీ ఆటలో 5 నిమిషాలు కలిసి ఉంటే చాలు, ఊళ్ళో సోదంతా చెప్పేసుకుంటారు. అది సర్లేవయ్యా, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, మళ్ళీ కనిపిస్తుందో లేదో కూడా తెలియదు కదా. నాకు అనిపించింది. ఎక్కడ? అదే నాకు కనిపిస్తుంది అని చెప్తున్నాను. సరే కనిపించింది అనుకో, ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని గ్యారంటీ ఏంటి? ఏమండి, నీ నేటివ్ క్వశ్చన్స్ నాయకు సమాధానం లేదు.
ప్రేమకు నమ్మకం పునాది అని సినిమా డైలాగ్ నా బాగా నచ్చింది, దానికి ఫిక్స్ అయిపోయాను. ధనియా, నీ పేర్లాగే నీ బుర్ర కూడా ఓల్డ్ మోడల్ అయ్యా. థాంక్స్. నిద్ర వస్తుంది, పడుకోవడానికి ఏర్పాటు చేయి. పూజ, ఏమైపోయింది? పూజ ఇక్కడేం చేస్తున్నారు? ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? ఎందుకు టెన్షన్? ఎందుకంత టెన్షన్ అని అడుగుతున్నాను. టెన్షన్ అంటే ఏముంది? మళ్ళీ మళ్ళీ పడిపోయావా? ఏంటి? అదేనయ్యా, ఇంతకు ముందు ఎవరినో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయావ్, ఇప్పుడు మళ్ళీ నన్ను చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటావ్. నీ మగాళ్ళందరూ ఇంతేనయ్యా, ఎవరైనా అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు డమాల్. అబ్బా, మీ అమ్మాయిలు మాత్రం మీరు చెప్పే సొల్లు కొబ్బరిలన్నీ వింటూ బర్త్డేస్ కి వాలంటైన్ డేస్ కి 10 రూపాయలు పెట్టి గ్రీటింగ్ కార్డ్ మొహం కొడితే చాలు డమాల్. ఏంటి ఐడియా? కళ్యాణ మస్తు అని ఒక కొత్త స్కీమ్ పెడితే బాగుంటుంది బావా. పోయిన సీజన్ కి మన చందు ఇచ్చిన ఐడియా అండి ఇది. ఇప్పుడు చందు ప్రస్తావన తనసరమా? ఇప్పటికే స్వప్న పెళ్లి పెటాకులు అయిందని పెదమాయ మాక్సిమం ఏడుస్తున్నాడు. ఇదిగో, నీకు వీలైతే ఈ ఇంట్లో ఇంకో శుభకార్యం చేసి ఆయన మనసు సంతోష పెట్టు. నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది లేదా? నీ పెళ్లి గురించే కదా, వాడికి కూడా పెళ్లి చేయాలి కదా బాబు. ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి నేను రెడీ అయ్యే బావు గారు, కానీ తగిలించుకున్న వాళ్ళు ఎవరు? నాకేం తక్కువ? అదే మైనస్ రా, సెక్స్ మార్పిడి చేయించుకున్న ముమ్మైత్ ఖాన్ లా తెలియదు. చాలే ఊరుకోండి, ఏదో దాకినోరు వేసుకుని నాట్యం గంధర్వ కళ దాన్ని అవహేళన చేస్తే కళ్ళు పోతాయి. shaadi.com లో నీ ఫోటో చూసిన వాళ్ళు కళ్ళు పోయాయి. కాబట్టి మేము వెతకాల్సిన వాళ్ళంతా అయిపోయారు, ఇంకెవరన్నా నిన్ను వెతుక్కుంటూ రావాలి. నువ్వు ఉండగానే పెళ్ళి అవ్వదు. సత్యం, ఎవరో వచ్చారు చూడు. ఎవరో అది జానకి. నా పేరు మీకెలా? మీ పేరే కాదు, మీ గురించి మొత్తం తెలుసు. నీతోనే ఆగేన సంగీతం. మీ పేరు? ఐ పూజ. పూజ, లోపల రండి, చేత జారిపోతారు. నమస్తే రఘు అంకుల్. రఘునా? నన్ను రఘు అని మా గణపతి శాస్త్రి గారే పిలుస్తారు. నన్ను పంపించింది కూడా ఆయనే అంకుల్. ఓ అవునా, రామా రా రా కూర్చో. నమస్తే లక్ష్మి ఆంటీ. నమస్తే అమ్మా. నమస్తే రాజీవ్ ఆంటీ. నమస్తే అమ్మా. హాయ్ సత్య. హాయ్. మీరు రాఘవ అంకుల్ కదా? రఘుపతి రాఘవ రాజారాం, మా తాతగారి పేట్రియాట్, అందుకే పేర్లు అలా పెట్టారు. మా అమ్మ పేరేంటో తెలుసా? స్వరాజ్యం. అదిగో చూడండి ఎల్లగుందో. హాయ్ సోనీ. హో యూ యూ చూపి శాస్త్రి గారి ఆశ్రమం నుంచి వచ్చింది కదా, చూసావా ఎలా కలిసిపోయిందో? ఓ ఐమ్ సారీ, నేను ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. నా గురించే అనుకుంటున్నా. మా మమ్మీ డాడీ యాక్సిడెంట్ లో చనిపోయారు. అయ్యో, లారీ కొట్టేసిందా? అప్పటి నుంచి శాస్త్రి గారి దగ్గరే పెరిగాను. నాకు ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చింది. కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 15 డేస్ ఉంది. ఈ లోపల బుక్స్, హాస్టల్ ఇవన్నీ చూసుకోవాలి. దానికేం భాగ్యం, అన్ని ఇక్కడే ఉండి చూసుకోండి. ఏమయ్యా? గణపతి శాస్త్రి గారు మాకు దైవంతో సమానం, ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. కుమారి, అలాగే తీసుకెళ్ళి గదిలో పెట్టు. ఏ గదిలో పెట్టమంటారండి? చందు రూమ్ లో పెట్టు. అలాగేనండి. చందు ఎవరు అంకుల్? వెరీ బ్యాడ్ పర్సన్, బిహేవియర్ నచ్చక ఇంట్లోంచి బయటకు వచ్చాం. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రామ్మా. ఓకే అంకుల్. అప్పా, ఎవరు నన్ను వెతుక్కుంటూ రావాలని చెప్పావు కదా, వచ్చేసింది. ఆ అమ్మాయి పేరేంటి? పూజ. నువ్వు పూజకు పనికిరాని పువ్వు. ఏంటి కాలేజ్ లేదా ఈరోజు? పెద్దమ్మా, చిన్న శాస్త్రి గారు వచ్చారు. శాస్త్రి గారు, కొంచెం కాఫీ పెట్టమ్మా. ఎక్కడున్నాడు ఏమో. ఎందుకంత అబద్ధం చెప్పావు? నేనే అబద్ధం చెప్పలేదు అంకుల్. చూసావా, ఎక్కిళ్ళు అయిపోయాయి. దీన్నే షాక్ ట్రీట్మెంట్ అంటారు. థ్యాంక్ యూ అంకుల్. అంటే ఏమైనా సిగ్నల్ ఇచ్చావు? ఆశ్రమం నుంచి చిన్న శాస్త్రి గారు వచ్చారంట, డెఫినెట్ గా నా గురించి అడుగుతారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆకలిస్తే అన్నం పెడతావు, పలుసొస్తే ఆయిల్ పెడతా. చిన్న చిన్న శాస్త్రి గారు బొనరా? నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చిందా? జీవితం చాలా ప్రశాంతంగా ఉందండి. పూజ ఎవర్రా? అదే అండి, శాస్త్రి గారు పంపించారు ఆశ్రమం నుంచి. కుక్క పిల్ల బాబోయ్! పొరపాటున దాన్ని ఇంట్లో కుక్కను గానీ పప్పిని గానీ పిలవకండి. పెద్దనాన్న దాని పేరు పూజ అని పెట్టారు. అంటే శివుడికి నందల్లాగో పెదనాన్న గారికి కుక్క పిల్ల అలాగే అనమాట. మళ్ళీ కుక్క అంటున్నారు, పూజ అనాలి. ఓకేగా, అర్థమైందిగా.
నమస్కారం చిన్నశాస్త్రి గారు. గురువు గారు చండీ యాగం చేశారు, ఈ ప్రసాదం మీకు ఇమ్మని పంపించారు. ఆయనకి మా మీద ఉన్న ప్రేమ లాంటిది. మీరు కూర్చోండి. అవును, పూజ ఎక్కడ వస్తుందండి? పూజ, శాస్త్రి గారు పూజ గురించి ఏమైనా అడిగారా? అడిగేది ఏముంది నాయుడు గారు, మీ చేతిలో పెట్టాక మీరు ఎలా చూసుకుంటారో ఆయనకి తెలియదా? నిజం చెప్పాలంటే తను మా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. చాలా మంచి పిల్ల. పిల్ల డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? బాగా ఒళ్ళు చేసినట్టుంది. మీ కళ్ళుకి అలా కనిపిస్తుందేమో కానీ అసలు తినదండి, చాలా మొహమాటం. కుక్కలకు మొహమాటం? అందరూ ఒకలా తయారయ్యారు. కరవడాలు లాంటివి ఏం చేయట్లేదు కదా. కరవడానికి తను ఏమన్నా చిన్నపిల్ల శాస్త్రి గారు, పెళ్ళిడికి వచ్చిన పిల్ల. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. గణపతి శాస్త్రి గారు పూజకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ప్రస్తుతానికి ఆలోచన లేదండి, ఇంకా ఆ ట్రెండ్ కూడా రాలేదు. ప్రకృతి పరంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. పైగా దానికి మనం చూడాలటండి, ఫ్రీ బర్డ్ అంతేలేండి. అమ్మా నాన్న లేని పిల్ల కదా. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. మంచిదండి. పెద్ద ఆయన అడిగాను చెప్పండి. భోంచేసి వెళ్ళండి. ఏం పెడతావు ఇక్కడ తొక్క తోటకూరను? రాకరా ఊళ్ళోకి వచ్చాను, ప్యారడైజ్కి వెళ్ళి దమ్ బిర్యానీ తినేసి పోతాను. వద్దండి, ఇవాళ ఉపవాసం, ఘన పదార్థాలు ఏం తీసుకోను. ఈ అమ్మాయి ఎవరు, ఎప్పుడు చూడలేదు. మా పరిమేష్ కుమారి. ఓ, లక్షణంగా ఉంది. వస్తానండి. మంచిదండి. మీ వంశానికి ఏకైక వారసుడు చిరంజీవి చంద్రశేఖర్ మీద మీకు ఎన్ని హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో నాకు తెలుసు. అందుకే స్టేట్ మొత్తం సెర్చ్ చేసి మీ కమ్యూనిటీలో ది బెస్ట్ మ్యాచ్ తీసుకొచ్చాను. మీరు చూసి ఓకే చేస్తే మ్యాచ్ ఫిక్స్ చేసేస్తాను. ఏమంటావు నాన్న? చందు, స్ట్రైట్ గా పని అవుతలేదురా, ఒకసారి రివర్స్ కి ట్రై చేసి చూద్దామే. మీరు ఎలా ఉంటారు పెద్ద? వెరీ గుడ్. అయితే ఫోటోలు చూద్దాం. ఎట్రా చూపించండి. చూసారా పూజ, పెళ్ళిడికి వచ్చి నన్ను ఇంట్లో పెట్టుకుని నా ముందు బచ్చాగాడాడు. వాడికి మ్యాచెస్ చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇంతేనండి, అందరి ప్రేమకి దూరమే ఎక్కక బతుకుతున్నాను. అందుకే నాకు ఈ కాకి రంగు వచ్చింది. నీకు ఈ రంగు పుట్టాక రాలేదురా, పుట్టుకతో వచ్చింది. నువ్వు ఎప్పుడు వచ్చావే? పూజ వెళ్ళిపోగానే వచ్చాను. పూజ ఎప్పుడు వెళ్ళిపోయింది? నువ్వు మొదలెట్టగానే వెళ్ళింది. కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు భవానీ, నాన్నో మినీ అంబానీ. అంతరిచ్చా? ఎంత రిచ్చో వాళ్ళకే తెలీదు. కలర్ వైటు, సంపాదన బ్లాక్, చదువులో కొంచెం వీక్. ఇది నీకు. అమ్మాయి కత్తి, ఫుల్ కోఆపరేషను, మైక్ టెస్టింగ్ కూడా ఓకే, చూసుకో. అది అనమాట. మహా అయితే 30 HC, అది కూడా అమ్మాయికి కాదు, అమ్మాయి వెనకాల ఉన్న అంబానీకి. మరీ 30 అంటే ఫెయిల్ కదరా. డిజాస్టర్. పేరు అపర్ణా ఎస్, పుట్టింది US. నో నిక్ నేమ్స్, నో బ్రదర్స్, నో బ్యాడ్ హ్యాబిట్స్. ఫాదర్ IPS, మదర్ IAS. ఇంక నో చాయిస్, యు హావ్ టు సే yes. యు ఆర్ రైట్. కళ్ళు మూసుకుని 90 మార్క్స్ చేసేయండి. సభాష్. ఎక్కడికి నాన్న? ఒక్క నిమిషం, బాత్రూమ్కి వెళ్ళొచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాను. ఏంటి వీళ్ళిద్దరూ? ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు సిగ్నల్ ఇచ్చావేంటి? ఏం మనిషివయ్యా నువ్వు? నేనేం చేశాను? ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డానని చెప్పావా? చెప్పాను. అయితే ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయకుండా ఇదంతా ఏంటి? ఇప్పుడు అమ్మాయి కోసం ఎక్కడ వెళ్తామంటావు? ఎదిగినా దొరుకుద్దని గ్యారంటీ లేదు, దొరికినా ఇష్టపడతాను అసలు గ్యారంటీ లేదు. ఏదో చూసావా, మర్చిపోయాను అంటున్నాను. ఇంత పిలిచావా? ఏంటి, ఒక్క ఫోటో చూసి ఫిక్స్ అయిపోతావా? మరి ఎలా ఫిక్స్ అవ్వాలి? ముందు ఆ అమ్మాయిని డైరెక్ట్ గా చూడాలి. చూడగానే నీకోసమే పుట్టింది అనిపించాలి. ఆ అమ్మాయి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనిపించాలి. తన కోసం అవసరమైతే ఇంట్లో వాళ్లతో అబద్ధాలు ఆడినా తప్పలేదనిపించాలి. నువ్వు చెప్పిన క్వాలిటీస్ ని ఫోటోలో నమ్మాలి కనిపిస్తున్నాయి. ఇంత చెప్పినా అర్థం కదండి నీకు? ఏ మనిషివయ్యా నువ్వు? ఏంటి దబాయింపు ఏంటి? అనే నేను ఎవరిని చేసుకుంటే నీకేంటి టెన్షన్? ఏదో ఫ్రెండ్వి కదా, దెబ్బ అయిపోతావని చెప్పాను. తర్వాత నీ ఇష్టం, నువ్వే అప్పలమ్మని చేసుకుంటే నాకేంటి? సారీ, అమ్మాయి పేరు అప్పలమ్మ కాదు, అపర్ణ. అపర్ణ, అపర్ణ. రా బాబురా, నువ్వు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తా. ఏనన్నా బాత్రూమ్ లో ఏం ఆలోచించావు? వద్దనుకున్నాను పెద్దన. అదేంటి, అమ్మాయికి 90 మార్కులు ఇచ్చావు కదరా. చదువులో అయితే 90 ఓకే, గానీ లైఫ్ లో 100 మార్కులు కాలేదు. అయితే నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటావు? అంటే అమ్మాయిని చూసిన వెంటనే మన కోసం పుట్టింది అనిపించాలి.
అమ్మాయి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనిపించాలి. అవసరమైతే ఇంట్లో వాళ్ళతో అబద్ధాలు ఆడినా తప్పలేదనిపించాలి. ఒరే చందు, నేను క్లాసికల్ డాన్స్ అని కదా అని క్లాస్గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. అడవితే తోలు తీసేస్తానేమనుకుంటున్నావు. నీ బాడీ లాంగ్వేజ్ రౌడీజం సూట్ అవ్వలే కానీ మ్యాటర్ అంటే చెప్పు. మ్యాటర్ అంటే ఏంట్రా, అప్పుడేమో మా చెల్లి పిల్లలు చెడగొట్టు, ఇప్పుడేమో నా కోసం వచ్చిన పూజ నాకు కాకుండా చేయాలని. బావా చెల్ కంచే కదవా. సరే నేను చెప్పేది విను, పూజ నిన్ను వెతుక్కుంటూ రాలేదు, నేను పంపిస్తే వచ్చింది. రబ్బిష్ ఏంట్రా నువ్వు మాట్లాడేది. హలో మెక్డోల్ మూర్తి హియర్. ఏంటో చెప్పు. డబ్బు నాకు కొత్త అంటే తొక్కలో 25 లక్షలు కోట్లు క్యారీ చేశాను. పెట్టే ఫోను గురుగారు. ఆ డీడీ ఫామ్ ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఓకే. మీ షర్ట్ మీద ఇంకేంటండి? ఇంకా ఎక్కడ నా సూట్ కేసు ఏదండి? అయ్యో నా సూట్ కేసు ఏమండి? నా సూట్ కేసు సార్, నా సూట్ కేసు ఏమండి? నా సూట్ కేసు చూసారా? అయ్యో నా సూట్ కేసు ఏదండి? నా సూట్ కేసు ఎవరన్నా చూసారమ్మా? 1 కాదు 2 కాదు 25 లక్షలమ్మా. మా ఓనర్ గారి డబ్బు తెలిస్తే చంపేస్తాడమ్మా తల్లి. నా డబ్బులమ్మా కొటేషన్ ఇక్కడ ఉంటాడా? బయటకు వెళ్ళి చూడు. అసలు నీ వల్ల ఏదంతా జరిగింది. షర్ట్ మీద ఇంకు పడితే నీకు ఎందుకు, బొంగు పడితే నీకు ఎందుకు, సరే చూడా. ఏమే సుక్కు ఎక్కడున్నావే? ఏ సుక్కు ఎందుకంటే 25 లక్షలు పోగొట్టారే చిట్టిని తెలిస్తే నేను తప్పేస్తారే. అది వచ్చేసారు. వెళ్ళు, నన్ను అడిగితే లేరని చెప్పు. నువ్వు వెళ్ళి తలుపుతి, వెళ్ళు. కృష్ణమూర్తి గారు లేదేనా అండి? నాకు తెలీదు, ఆయన లేరు. అంటే ఆయన బ్రీఫ్ కేసు పోయినట్టుంది. నాకు తెలీదు, ఆయన లేరు. అంటే ఈ బ్రీఫ్ కేసు మీద ఆయన పేరు ఇంటి అడ్రస్ రాసుంటే ఇద్దాం. నాకు తెలీదు, వెళ్ళమని చెప్తున్నానా? నువ్వు ఈ సూట్ కేసు డబ్బంతా ఉందో లేదో. అంత కరెక్ట్గా ఉందా సార్? అంత కరెక్ట్గానే ఉందయ్యా. ఈ డబ్బు నీకు అంటే బ్యాంక్ బయట టీ తాగుతుంటే ఎవడో బ్రీఫ్ కేసు బట్టి మరిగడతాను సార్. హనుమాన్ వచ్చి పట్టుకున్నాను సార్, చూస్తే మీ పేరు అడ్రస్ రాస్తుంది సార్, వెంటనే తీసుకోండి. నా డబ్బును దొంగిలిస్తే నువ్వు నా మనసును దొంగిలించావు బాబు. నీ పేరేంటమ్మా? చంద్రశేఖరరావు సార్, అందరూ చందు అని పిలుస్తారండి. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో. ఇంత డబ్బు నాకు వద్దు సార్, పట్టడం అనౌంట్ పెట్టించానమ్మా. ఏమే రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావా కుక్కలు పడేసావా? ఫ్రిడ్జ్ లోనే పెట్టానండి. బాబు పెట్టు అబ్బాయిలు వచ్చింది. అలాగే రా బాబు. చూడటానికి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఉన్నావు? ఆల్మోస్ట్ అంతే సార్, మా చిత్తూరు. ఏం చదువుకున్నారా? నీతి నిజాతీలతో పాటు సీఎల్ ఎంటర్ చదివాను సార్. అవునా, మరి ఊరు ఎందుకు వచ్చావు అబ్బాయి? ఊర్లో మెక్డోనల్ మూర్తి గారిని గొప్ప ఆడిటర్ ఉన్నారమ్మా, మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కాళ్ళ వెళ్ళబడి ఆయన దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చానమ్మా. నువ్వు చాలా లక్కీ ఫెయిల్ అయ్యా. ఎందుకు సార్? నువ్వు వెతుకుతున్న మెక్డోనల్ మూర్తి నేనే. సార్ మీరు మీరు మెక్డోనల్ మూర్తా? నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి సార్? నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. ఆయన ఊరు గారా, మరీ ఎక్సైట్ అవుతున్నావు. మీరు చాలా యంగ్ ఉన్నారు సార్. చూడు అక్కడ పెట్టు, వెళ్ళిపో. అరే సార్, మనకు పెద్ద టెన్షన్స్ లేవురా సార్. మన కంపెనీకి ఇద్దరు క్లయింట్స్ సార్. ఒకడు పెద్దనాయుడు, ఒకడు చిట్టినాయుడు. ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ వెళ్ళారా సార్? అంటే ఏలుముద్ర కాళ్ళనమాట. అరే సార్, సంవత్సరానికి జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నిసార్లు కడతారా? 4 టైమ్స్ కదా సార్. నేను వీళ్ళ చేత మంత్లీ ఒకసారి కట్టిస్తాను. పాపంగా సార్, పాపిస్తే సొమ్ము కొట్టేయడం పాపం ఎలా అవుతుందా? అంటే మీరు రాబినుడ్ టైప్ సార్? నేను బయట యోగిని, లోపలేమో భోగినిరా. తెలుస్తుంది సార్. రేపటి నుంచే నీకు న్యూ లైఫ్ స్టార్ట్ అవుద్ది. మజ్జి చేసుకో సార్. ఆగా సార్, చెంబిడి కొట్టు. చీజ్ ఓరోరే యోగి నన్ను కుదిపేరో, ఓరోరే యోగి నన్ను కలిపేరో. తిట్టినాయుడు గారు క్షమించండి, పొరపాటైపోయింది. పెళ్ళం బిడ్డలు కలవాడి ఇంకెప్పుడు తప్పు చేయదు. నాకు సున్న మార్కు వేసేప్పుడు నీ పెళ్ళం బిడ్డలు గుర్తు రాలేదురా? పొట్లు కుదరవాడి. మీరు తప్పు రాస్తే నన్నే చేయమంటారు బాబు. నేను తప్పు రాసాను? మన రాష్ట్రపతి ఎవర్రా? ప్రతిభా పాటిల్ గారు బాబు. మరి లాస్ట్ టైం అబ్దుల్ కలాం చెప్పావు? అప్పుడు ఆయనే బాబు, ఈ మధ్యనే మారిపోయారు. మారిపోతే నా తప్పరా? లివర్ బతుకుతుంటావా? నలిపేయండి, నలిపేయండి. పెండి లేపించాడావే, ఏం చేసినట్రా వాడు? తాతగారు
నాకు సున్న మార్కు లేసి మన వంశ పరువు గుండెసలు వచ్చేసాడు. గుండె మీద కుద్దరు రావండి. చిన్న బియ్యాడని చెప్తే చిట్టినాయుడు నీ చూడ మనిషివా పశువా పంతులు గాని కొట్టడం ఏంట్రా పాపిష్టి ఎదవా. అమ్మా మా వంశంలో ఆడవాళ్ళు మగాళ్ళు మటలు తలదుర్చకూడదు. పోలప్పుడు పంతులుగా నదులకపోతే నువ్వు తినే పెరగనాను సాల్ట్కి బదులు సైనడి కలిపేస్తా చచ్చూరుకుంటావు చిట్టినాయుడు సచ్చినోడా. అమ్మో ఇది కలిపిన కలుపుద్ది. ఆ పంతులు వదిలేయండి. ఏ పంతులు పారిపో. పది కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. దరిద్రుడా స్కూల్ టైం మీద లోపలికి తాగలాడు. రే భద్రప్ప నీ పెండ్లాము ఈ నడ్డం పెట్టుకొని నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాదిరా. అయ్యయ్యో భలేవారే మామయ్య గారు, మీరు నాకు దైవంతో సమానం. నేను తిట్టేది దరిద్రుడు చిట్టినాయుణ్ణి. కాఫీ తీసుకురమ్మంటారా మామయ్య గారు? యాదో ఒకటి తీసుకురామ్మా. సైనుడు మాత్రం కలప. ఏంట్రాది మెసేజ్ వచ్చింది సార్. సెల్ ఫోన్ ఉందా నీకు? ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కున్నాను. ఏదో డేట్ సెల్ గానీ ఇలాంటి ఇక్కడ వాడకూడదు. బాక్స్ లో పెట్టే. సారీ సార్ బై మిస్టేక్ తీసుకొచ్చాను సార్. దీనికి ఏమిలే సారా పాట ఏమైంది? ఏమవుతుంది బాబు గారు తమరికే. ఏమిరాది తినండి సార్. ఏదో పేదవాడు ప్రేమ. వీడెవడురా? మనోడే సార్, పల్లెలో కొంచెం అసిస్టెంట్ గా ఉంటాడని పెట్టుకున్నాను. నమస్కారం సార్. బుద్ధి బయట మన వ్యాపారాల్లోకి రానియా కానీ ఎన్ని తూర్లు చెప్పినా నీకు బుద్ధి గడ్డి తినాదేమి? అయ్యయ్యో వీడు బయటోడు కాదయ్యా, స్వయాన నా మేనల్లుడు. మేనల్లుడా? కావాలంటే చూడండి ఇద్దరం ఒకేలా ఉంటాం. చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని. అంటే పెద్దయ్యాక నేను ఇలాగే పోతానా మామయ్య? మేనల్లుడని పెట్టుకున్నావా లేదంటే మెదడు గుడుకా ఉంటాదా? మెదడా? అమెరికాలో చికాగో సుబ్బారావు పెద్ద కోటీశ్వరుడు, 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది. ఆయన అకౌంట్స్ అన్ని వీడే చూసుకుంటాడు. ఎరా నేను ఎప్పుడు చూసాను? అదేలే బాయ్, నా డైరెక్షన్ నువ్వు చూసుకున్నావు అంటే నువ్వు చూసుకున్నట్టు కదా ఏంటి? ఆయనతో నచ్చ చెప్పి మనకు పనికొస్తాడు కదా అని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి పంపించేస్తాను. ఓర్ని మూర్తి ఎసరా అట్లా విసుకుంటావేమిరా అడిదా లెక్క. ఏంట్రా మూర్తి? నమస్కారం బాబు. మా అల్లుడు. ఎలా నమస్కారం పెట్టే సంస్కారం లేదా? చచ్చిపోతావు. ఏమన్నావురా? అంటే బాబు నాకు నా వయసులో చిన్న నమస్కారం పెడితే చచ్చిపోతారు బాబు. ఆ పర్లేదు మీరు పెట్టమంటే పెట్టేస్తాను. వదిలే రే మూర్తి వంగరా. ఇవాళ వదిలే బాబు. మూర్తి స్కూల్ కి టైం అవుతుంది వంగు. అంటే అల్లుడు ముందు చెప్తున్నాను కదా. అడితే పిండి లేచిపోని. ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. ఏమిరా మూర్తి, నీ బట్ట నెత్తి మీద కొట్టానేటప్పుడు మా పులి కళ్ళలో ఎరుగు చూసాటి ఎన్ని కోట్లు ఇచ్చినావో సరే రాదు. అదానికేరా మా పులి కుక్కర్ పెంచుకుందాం తాత అంటే యాలరా మన మూర్తి ఉండాలే చెప్పినా అలాగన్నారా? రే చిట్టినాయుడు పందినాయాలా, ఈ క్యారేజ్ తీసుకుసావరా, 10 మంది తినే తిండి తింటున్నాం. ఏదడు దృడు పోలికలు వచ్చాయో యాదవ జన్మని యాదవ జన్మ. ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకుని సావచ్చు కదరా చిట్నాయుడు. నాయనా పులి ఇంక నువ్వు పోరా. తాతగారు వెనక పెంచులో అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు. ఇలా పంది లాంటి నవ్వరేంట్రా? ఊరుకో నువ్వు అట్లా గదమాయించు ఊరుకోవా. నాకేమో ఈ పిలక చూసి నవ్వుతున్నారో అని డౌట్ గా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే. తాతగారు అది పిలక కాదురా మన వంశ పౌరుషము. కావాలంటే దగ్గినోళ్ళ పీకలు కొయ్యి, అంతేగాని పిలక కొయ్యాకు. పిలక కోస్తాడంటే ఇది నా ఆజ్ఞ. అలాగా తాతగారు, అలాగే తాతగారు, నన్ను ఆశీర్వదించండి. ఇంట్లో కూర్చుంటాడు ఈడికేం తెలుసు నా ప్రాబ్లమ్స్. అసలు నా కొడుకు వచ్చేస్తున్నాడు. ముత్తాత గారి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. ఈడికి దండం కాదు పెన్నం పెట్టాలి. అయ్యా టైం అయిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎంత బుర్ర బద్దలు కొట్టుకుంటే 15 లక్షలకు తెలింది. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఉండదేమిరా? లోపల వెళ్ళి మేనేజ్ చేశారు సార్. ఈ దరిద్రుల దగ్గర మాత్రం టాలెంట్ లేకపోతే బతకడం కష్టం. పండుడు సార్ మేము నెలగొట్టాడు. వెనక చూడకు చాలా బాధ వేసింది సార్. అందుకే కదా 15 లక్షలు ట్యాక్స్ ఇచ్చాను సార్. నిజంగా గ్రేట్ సార్. అది సరే నువ్వేంట్రా తెల్ల మోహసుకుని అలా చూస్తున్నావు? టెన్షన్ వచ్చేసింది సార్. ఎందుకురా టెన్షను? నేను అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ ప్రకారం బోల్డ్ అబద్ధాలు చెప్తుంటాను. దాన్ని చూసి నువ్వు అలుకుపోవాలంటే అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అలుకుపోవాలని. హాయ్ సంతోష్, ఎలా ఉన్నావు? ఎలా ఉండకూడదు అనుకున్నాను అలా ఉన్నానమ్మా. ఏ ముహూర్తంలో తమకు లిఫ్ట్ ఇచ్చానో గానీ నా పేరులో ఉన్న సంతోషం నా జీవితంలో లేకుండా పోయింది. అందుకే నాకు ఐడియా వచ్చింది, ఇది ఫాలో అయితే నీ ఫ్రీడమ్ నీకు వస్తుంది. ఏమి సంతోషం? ఏమి ఏం లేదు సార్. ఇందాక పేడ తుట్టే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో అది? పూజ మన ఎత్తుకెళ్ళాడు కదా సార్ మనకు కావాల్సింది. మీరు ఆ పెళ్లి ఫోటోలు తెప్పిస్తే నేను వాడిని గుర్తుపడతా సార్. మరి ఎన్ని దినాలు నీ బుద్ధి గడ్డి గడిచినాదా? ఏమి ఆ పట్టాలు తీసుకురారా. వీడు కాదు వీడు కాదు వీడు కాదు.
చాలా వస్తే తలకా తీస్తా. 100% వీడే సార్. ఇప్పుడు వీడని ఆ తర్వాత వాడని చెప్పడం. సార్ ఏమైందిరా? ఎవరో వచ్చారు సార్. ఈడు ఏడున్నా కానీ ఎతికి పట్టుకోవాలా? అట్టేనా. ఇంకా నువ్వు పెడతారు సార్. సార్ మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ దానయ్య గారు చాలా డేంజరస్ ఫెలో. ఈ పెళ్లి మాత్రం జరగనివ్వడు. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. వస్తా. ఆగో. ఏంటి సార్? ఆడి గురించి బాగా చెప్తుండవులే. నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి పెళ్లి అయిన దాకా నువ్వు ఏండే ఉండు. నేను ఉంటాను సార్. నేను చెప్తున్నా కదా. ఏంటి సార్? ఫ్రీడమ్ ఇచ్చినట్టు చెప్పి వెనక్కి తీసుకుంటారు. గూట్లో ఉన్నకుంటా తీసి అక్కడ పెట్టుకుంటుంటారు. నొక్కబండి, నొక్కబండి. ఓ ఏమరా మూర్తి, సారా పాట చిట్టిగానికి పోయిందేమి? అదేం పాట? లల్లాయి పాట. మీకోసం గ్రూప్ సాంగ్ రెడీ చేయించాను బాబు. అందుకని ఆ సోలో సాంగ్ అతనికి పడేసి సైలెంట్ చేయించేశాను పెద్ద బాబు గారు. అవును సార్. ఈ అబ్బాయి మా అక్కయ్య కొడుకు, పేరు చందు. నమస్కారం అండి. అకౌంట్స్ చుట్టాలో ఎక్స్పర్ట్. అమెరికాలో చికాగో సుబ్బారావు అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన దగ్గర పనిచేశాడు. ఆల్రెడీ చిట్నాయుడు గారు కానీ వీడి మీద పడింది. తన దగ్గరే ఉంచేసుకుందాం అనుకున్నాడు. కుదరదు, ఇద్దరు లెక్కలు చూసుకుంటాడని తీసుకొచ్చాను. ఈడు ఇద్దరు లెక్కలు చూస్తాడా? చూడటానికి పసిపిల్లవాళ్ళ కనపడుతున్నాడు కానీ మీకు మీ తమ్ముడు ఉన్నట్టే చికాగో సుబ్బారావుకి డలాస్ నాగేశ్వరరావు ఇంకో తమ్ముడు ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు లెక్కలు చూస్తాడండి. ట్యాక్స్ కట్ చేయటం విషయంలో నేను కూడా సరిపోను. వీడిని వాడుకుందామని తీసుకొచ్చాను సార్. ఏమిరా సార్, మీ మామ చెప్పేది నిజమేనా? మీరే చేస్తారు కదా సార్. అకౌంట్స్ పూర్తి చేశాను. ఒకసారి మీరు చూస్తే ట్యాక్స్ కట్టించేస్తాను. అయ్యా నాకేం తెలుస్తారా? లెక్కాసారం చూసి నువ్వే తగ్గించి కట్టు. మరీ అంత గుడ్డి నమ్మకం పనికిరాదు. ఏందమ్మా, చదవడానికి ఏ బుక్స్ లేకపోతే లాస్ట్ ఇయర్ అకౌంట్ బుక్ చదివాను. మూర్తి గారు చూపించిన అకౌంట్స్ లో తేడాలు ఉన్నాయి. ఎంత తేడా ఉండాది? 13 rupees. 13 rupees మావయ్య. 13 rupees కదమ్మీ. ఈ రోజు 13 rupees అని అనుకుంటే రేపు 13 lakhs అవుతాయి మావయ్య. రైటే, ఈ సంవత్సరం లెక్కాచారం మొత్తం కోడలు చూసినాకనే ట్యాక్స్ కట్టండి. అలాగేనండి. ఏవయ్య, అసిస్టెంట్? అవునమ్మా. ఇంగ్లీష్ వచ్చా? వచ్చమ్మా. ఎటు రావయ్య? ఎటు రారా? అకౌంట్ తీసుకుని లోపలికి రా, లెక్క చూడాలి. ఏదో చెప్పు మేనేజరా బాబు. ఏంటి? ఏలేదమ్మా, మీరేది అడిగితే చూపించమంటున్నాను. ఇంకా బాబు, చూసిన వాళ్ళు చదువుకునేటి కోడలు ఉంటే ఎంత లాభమో. ఒక్కోసారి నష్టం కూడాను. ఏంటమ్మా అకౌంట్స్ చూడాలంటున్నా? అకౌంటెంట్ లా కనిపిస్తున్నానా? అది కాదు చందు, మా బావ మాట్లాడితే మీతో చేతులు వేసేస్తున్నాడు. ముందు వాడి అకౌంట్ సెటిల్ చేయాలి. వాడి అకౌంట్ నేను సెటిల్ చేస్తానులే. ముందు నా అకౌంట్ సంగతి చూడు. చందు, ఆవిడ ఏం అడుగుతుందో ఈ తింగర్ సన్నాసి ఏం చెప్తున్నాడు? ప్లీజ్ ప్లీజ్ చందు. ఏమిరా మూర్తి, నీ బొక్కలు బయట పడతాయనా కంగారు పడతా అంటావు? మా కోడలు సామాన్యమైన పిల్ల కాదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. పద పదండి. ఏమైందిరా మూర్తి? మేనేజర్ ఒకసారి మాట్లాడతారు సార్. ఆళ్ళు చూసుకుంటారు బా. ఆళ్ళు చూసుకుంటే పర్లేదు సార్, వేరే వాళ్ళు చూస్తేనే ప్రాబ్లం. ఏం ప్రాబ్లం కాదు, నేను చెప్తా బా. సార్ 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 పూజ నా కన్న బిడ్డ కంటే ఎక్కువ బాబు. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. దయచేసి మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు పూజను ఎంత ప్రేమిస్తున్నారో పూజ కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తుంది. నా వల్ల తను మీ అందరికీ దూరం అవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న కోరిక ప్రకారం మీ అందరి సమక్షంలోనే మా పెళ్లి జరుగుతుంది. కానీ వీళ్ళు మూర్ఖులు బాబు, చెప్పినా అర్థం కాదు. అందుకే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాం, నన్ను నమ్మండి ఆంటీ. లోపల పెళ్లి మేనేజ్ చేశారు సార్. నేను మేనేజ్ చేయటమేంట్రా? తిండికి ఠికాణాలు లేనిది నువ్వు చేస్తున్న పనేంట్రా? నేనేం చేశాను సార్? నేనేం చేశాను? ఏదో సింగర్ మోహన్స్ మాట్లాడితే చంపేస్తాను. అమ్మాయి నువ్వు ఒకటి మీద ఒకటి పడిపోతున్నారేంట్రా? అమ్మాయి ముందు మీద పడింది సార్. అంతేరా, పెద్దోళ్ళు ఇళ్ళు ఇవన్నీ సహజమే. అమ్మాయి మన మీద పడ్డా, మనం అమ్మాయి మీద పడ్డా, పోయేది మనమే. అర్థమైందా? వెళ్ళరా, వెళ్ళి ఊపేసుకో, ఊపేసుకోరా. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఎక్కడ దాపరించావురా? చరిత్ర పదవా. తీపడిది, తీపడిది. అయ్యో ఇక్కడ కదరా కిక్కొట్టు. నువ్వు ఎక్కడ దాపరించావురా? ఎవరైనా చూస్తారు బావా. మరేం చేద్దాం? సినిమాకి వెళ్దామా? అట్నా అయితే అన్ని హాల్లోనే మాట.
మీరు కూడా దర్శనానికి పోవచ్చు కదా బాబు. అన్ని మెట్లో అడుగుతాడురా. మరి ఇంట్లో ఉండొచ్చు కదా బాబు, ఎండ కదా అని. అది మా నానమ్మ బయటికి వెళ్తే వాళ్ళ అక్కని కస్తుదేమో అని మా తాతకి డౌట్. అందుకని నన్ను సీయని కప్పుతాడు. మనం కలుసుకున్న విషయం మన మగాళ్ళకి అస్సలు తెలియకూడదు. అవునంతయ్య, తెలిస్తే చాలు. ఆగండి, మీరు అనుకోకుండా కలిసారా? అనుకుని కలిసారా? ఎరా చిట్టి, బాగున్నావా? చిట్టి బాబు తప్పులు అనకూడదు. అర్థాయి, మధ్యలో వచ్చినా మధ్యలో వచ్చినట్టుండు. మా రెండు కుటుంబం మధ్యలో అగ్గదు, నీకే తెలుసురా. రే, ఎక్కువ మాట్లాడామంటే ప్రసాదంలో పురుగులు మొదలు పెట్టేస్తా. లేదవా, వెళ్ళి పండుకో. ఏమనుకోకండి అత్తయ్య గారు, వాడికి అన్ని వాళ్ళ తాతగారు బుద్ధులే వచ్చాయి. ఎప్పటికి మారుతాడో ఏమో. చిట్టి, రాత్రి టీవీలో స్పైడర్ మ్యాన్ సినిమా చూసాను రా, ఎంత బాగుందో రా. స్పైడర్ మ్యాన్ నిజంగా గ్రేట్ రా. ఎంత స్పైడర్ మ్యాన్ గొప్ప, అవన్నీ గ్రాఫిక్స్ రా. మరి బ్యాట్ మ్యాన్ గొప్ప? బ్యాట్ మ్యాన్ బొక్క, వీరందరి కంటే గొప్ప వాడు ఒకడు ఉన్నాడు. ఎవరు వాడు? చిట్టి మ్యాన్. నువ్వా అంటారేంట్రా? స్పైడర్ మ్యాన్ మీకు ఎప్పుడైనా చాక్లెట్ కొనిచ్చాడా? లేదు. మరి నేను కొనిచ్చినప్పుడు నన్ను పొగడం మనిషి వాడిని పొగుడతారేంట్రా? ఇక్కడి నుంచి పొగిడితే నన్ను పొగడండి, లేదా నా వంశాన్ని పొగడండి, లేకపోతే ఆ పంతులు పట్టిన కదే మీకు పడుతుంది. అండర్స్టాండ్? ఎలాగెళ్ళండి. వీడో పిచ్చాడు. ఒరే ఇరిగా, ఎలా ఇచ్చాండ్రా? బాగానే ఇచ్చారు బాబు. గొడుగు నీకు కాదు నాకు. ఒరే ఇరిగా, ఆ పంతులు చూసావా? మనల్ని చూస్తే ఆడికి దాన్ని పట్టుకోడ్రా. పచ్చడి పచ్చడి చేసిస్తాను నన్ను. ఆగే, ఏది ఇది? లొకేషన్ అంటే ఇది ఏం జరుగుతుంది? వెళ్ళిపోతాం. ఎవరా నువ్వు? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్? మరి మా ఊరు ఎందుకు వచ్చావరా? ఇంటగడుతున్నాడు. నువ్వు గొప్ప, నేను గొప్ప, తేల్చుకుందామని వచ్చాను. అర్థాయి, ఏంట్రా తేల్చుకునేది? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఎవడైనా సరే మా ఊరు వస్తే ఈ చిట్టినాడు ముందు తల దించుకోవాల్సిందే. ఎవరు తల దించుకోవాలో తేల్చుకుందాం. ఏరా చిట్టినాయుడు, ఇప్పుడు చెప్పరా ఎవరు తల దించుకోవాలి? మళ్ళీ వంశం పేరుతో వంగ తీసుకొస్తాను. ఎద్దవాలి పెద్దంటే గౌరవం లేదరా నీకు? ఉందిపా, కానీ మేమే అందరికంటే పెద్దవాళ్ళని మన తాతగారు. ఇంకోసారి తాత పేరుతావంటే తల తీస్తా. నీకంటే వయసులో పెద్దవాళ్ళందరినీ గౌరవించాలి. ఒకసారి వెనక్కి తిరుగు. ఎందుకుప్పా? నీ పిలక కత్తిరించాలి. అంత పని మాత్రం చేయకు, ఇది పిలక కాదు, మా వంశ ప్రతిష్ట. మళ్ళీ వంశం పేరుతారా? ఈసారి పిలకతో వదిలేశాను, మళ్ళీ ఎదవాసలేసా అనుకో. మేకడోలు, నీ మేనల్లుడు చాలా గట్టాడు పా. పోయిన నెల కంటే ఈ తూరు ట్యాక్సీలో 10,000 తగ్గించినాడు. ఏంలే, నువ్వు కూడా వాళ్ళ దగ్గర కూర్చొని లెక్కాచారం ఎట్లా చేయాలో తెలుసుకోరా కొన్ని దినాలు. తాతగారు ఏమి రా, నెత్తికేమో బట్ట చుట్టినావు బోడే మెలెక్క. అది జలుబు చేసింది తాతగారు, చెవులో గాలి పోకూడదని కట్టుకున్నాను. స్నానానికి నీళ్లు తోడనా? వద్దు నాన్నమ్మ గారు, నా నీళ్లు నేనే తోడుకుంటాను, నేనే పూసుకుంటాను. ఎవరు పనులు వాళ్ళే చేసుకోవాలి. చూడవే నా బంగారం. నాదేం లేదు, అంతా స్పైడర్ మ్యాన్. ఇది నన్నేం చేసేదిరా? ఇది మిమ్మల్ని ఏం చేయదు కానీ సార్, మీరు చేసేది మాత్రం చాలా తప్పు సార్. తప్పు మాట్లాడితే తల తీసిన పర్లేదు మావయ్య, నేను చెప్పి చిన్నబాబు మంచి గురించి. అలా అడిగారు, బాగుంది సార్.
ఇప్పుడు మీ మేనకోడల్ని కోడలుగా చేసుకుంటే మీకు ఎంత వస్తుంది? 100 కోట్లు 100 కోట్లు సారీ, 100 కోట్లు అని తెలుసా నీకు? ఎన్ని వ్యాపారం చేసేంత లెక్క సారీ? అది కాక అమెరికా డబ్బు ట్యాక్స్ కొడుకా కట్టే పల్లె నువ్వు చెప్పరా? తెలియక తెలియక మావే అంతా తెలిసి మాట్లాడుతున్నాను సార్. మీరు 100 కోట్ల కోసం మీ అన్నయ్యతో పోటీ పడుతున్నారు, అదే 200 కోట్ల సంబంధం తీసుకొచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి, పెద్ద అబ్బాయి గ్రాంట్ గెలిచినట్టేగా. మూర్తికి ఎవరు తిక్కరా? అవును నువ్వు చెప్పేది అయితే అయితే 200 కోట్లు ఇచ్చి తోడు ఎవరు ఉంటారీరా? ఎందుకుండ్రండి సార్, అమెరికాలో మీ బావగారు మాత్రమే కోట్లు సంపాదించలేదు, చాలా మంది ఉన్నారు. మావయ్య చికాగో సుబ్బారావు గారిని చెప్పు. చికాగో సుబ్బారావా? అదే మావయ్య మనం చెప్పావు కదా. ఓ ఆయన, ఆయనకి ఎంత ఉంటుందో చెప్పు. ఆయనకి 500 కోట్లు ఉండొచ్చు. ఉంటుందా? ఉంటుంది. ఆయన కూతురు గురించి చెప్పు. ఏ కూతురు? అదే మావయ్య పెళ్లి కావాల్సిన కూతురు ఉంది కదా. ఉంది. ఉంటే ఊరికే ఉంటుందా? పెళ్లి సంబంధాలు చూడరా? చూస్తారు. చూస్తే నీకు చెప్పకుండా చూస్తారా? నాకు చెప్పే చూస్తా. అదే చెప్పి చూడు. ఎవరి గురించి? ఎవరి గురించి అంటావే మావయ్య? మన చిన్నబాబు గారు అబ్బాయి గురించి. ఓ నాగప్ప గారి గురించి? ఏ నాగప్పకి ఎంత ఎక్కువ? నాకు ఎంత ఎక్కువ? పైగా మీరు వాళ్ళకి ఎంత చెప్తే అంత కదా. అవును. అయితే ఏంటి? అయితే ఏంటంటారండి మావయ్య, వాళ్ళ కూతురికి ఇండియాలో పల్లెటూరు సంబంధం చూద్దాం అనుకుంటున్నారు కదా. అదే పేరు మీద వచ్చేవారు ఇండియా వస్తున్నారు కదా, ఆ బాధ్యత అంతా మీ మీద పెట్టారు కదా. పెట్టారు. పెట్టారండి, మామూలు బాధ్యత కాదు. పర్లేదులేప్పా, నువ్వేం చేసావు నాకు తెలీదు. ఈ సంబంధం మనకే ఖాయం చేయాలా? ఏ సంబంధం? ఏ సంబంధం? చికాగో సుబ్బారావు గారి సంబంధము. ఓహో. ఓహో కాదు, చికాగో సుబ్బారావు గారి అబ్బికి మన నాగపై పెళ్లి చేసి ఆహా అని రెండు చెయ్యాలా. అర్థమైందా? పూర్తిగా అర్థం కాల. నాకు అర్థమైంది. అయిందా? అయితే నీ మామని కొత్తపోయి బాగా అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సంబంధం ఖాయం కాకపోతే నీకు బాగుండడు, నాకు మీ అక్కడ ఉండడు. అలాగే సార్. 500 కోట్లప్ప. ఏదో ఏదో రూ ప్రాంతం నుంచి వచ్చావు కదా అని కనికరించింది అన్నం పెడితే నన్నే ఇరికించాలని చూస్తావా? గెట్ అవుట్. నేనేం చేశాను సార్? ఏం చేసావా? నేనేదో స్పాంటేనియస్ గా చికాగో సుబ్బారావు అని చెప్తే వాళ్ళు ఉన్నారని చెప్తావా? ఎక్కడి నుంచి వస్తాడు వాడు? యాండి, నువ్వేంటే? ఎవరో చికాగో సుబ్బారావు గారంట, పొద్దు నుంచి 10 సార్లు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి వస్తున్నారంట కదా, మిమ్మల్ని R&B గెస్ట్ హౌస్ బుక్ చేయమన్నారు, మర్చిపోకండి. ఇప్పుడే ఉంటారు సార్? ఆయన ఎవరో తెలియకుండా మీరు ఆయన పేరు చెప్పారా, లేకపోతే మీరెవరో తెలియకుండా నన్ను ఇంటికి ఫోన్ చేశారా? ఆయన ఎవరో నాకు అసలు తెలియదురా, కానీ ఫోన్ చేయటం ఏంటి అసలు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది సార్. ఏంటి? దీన్ని సబ్కాన్షియస్ మెమరీ పవర్ అంటారు సార్. అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాను, క్లియర్గా చెప్పరా బాబు. ఏం లేదు సార్, మనకు బాగా పరిచయం ఉన్నాళ్ళు కూడా ఎక్కువ రోజులు కలగకపోయి సార్ మర్చిపోతూ ఉంటాం. కానీ మన మెదటి పొరల్లో వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి, అప్పుడప్పుడు అనుకోకుండా అలా బయటపడతా ఉంటాయి. అంటే పురాతన వస్తువులు తవ్వకాల బయటపడ్డట్టు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయినా ఏ పరిచయం లేకుండా ఊరికే ఆయన పేరు చెప్పడానికి మీకు ఏమైనా మెంటలా? అంటే వాళ్ళ అమ్మాయి సంబంధం గురించి కూడా చెప్పుకుంటాడంటావా? చెప్పకుండా అంటానికి మీకు ఏమైనా మెంటలా? అరే అస్తమానం మెంటలా మెంటలా అనకరా, నా మీద నాకే డౌట్ వస్తుంది. మీ మీద మీకు డౌట్ వస్తే పర్లేదు సార్, అనవసరంగా నా మీద డౌట్ పెట్టుకున్నారు. నేను వస్తాను సార్. అరే ఈ టైంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావరా? ఆ సబ్ మెమరీతో ఇద్దరం కలిసే చూద్దాంరా. ఒరే, నేను సృష్టించిన పాత్ర నాకే ఫోన్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేయమంటావు ఏంటి? సబ్కాన్షియస్ మెమరీ పవర్ సార్. ఏ మూర్తి, ఎంతసేపు రా, వాళ్ళు వస్తారా రారా? నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. వచ్చేస్తారు, మీరు లోపలికి కూర్చోండి బాబు. హలో మూర్తి గారు, హౌ ఆర్ యు మ్యాన్? హే, ఏంటి అలా చూస్తున్నా? సుబ్బారావు, మీ చికాగో సుబ్బారావు. ఏంటి మూర్తి గారికి ఏమైంది? అంటే మీరు నిజంగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ తిన్నట్టు. మూర్తి గారు, మీ వైఫ్ సుకుమారి ఎలా ఉంది? ఏంటి అలా చూస్తున్నారు? లక్ష్మి, నా చేతి కాఫీ అంటే మీకు ఇష్టం కదా, మర్చిపోయారా? ఏజ్ అయిపోతుంది కదా, కమ్ లెట్స్ గో ఇన్సైడ్. పన్నీ పిల్లో ఆగరా, ఎవరు మీరు అలా మీదడిపోతారా మేనర్స్ లేకుండా? వీడెవరు మూర్తి? పేడో లేకుండా? పేడోడు కదండి, ఎన్పిఏ అండి. ఏమిట్లా చూస్తున్నావు, చెప్పు మా గురించి. అంటే ఆయన ఇప్పుడు చెప్పే పొజిషన్ లో లేరండి, నేను చెప్తా. ఏమండి, ఇన్ చిట్నాడు గారు ఊరికి పెద్ద అండి, మీతో మాట్లాడటానికి వచ్చాను. నైస్ మీటింగ్ యూ, జస్ట్ గివ్ మీ 5 మినిట్స్, ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతాను. ఓకే మూర్తి గారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఏంటి మూర్తి గారు అలా చూస్తున్నారు, చాలా రోజులైందనా? మేము ఇక్కడే ఉంటాం కదా, రోజు కలుసుకుందాం. ఏమిరా
లేచిపోయిన పెళ్ళం తిరిగి వచ్చినట్లు భిక్షగపోయి చూస్తాడావు. చెప్పవేమ్మా సంగతి అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళని చూసేసరికి ఆనందంతో మాయకు మాట పడిపోయింది. కాసేపట్లో కోలుకుంటాడు. మీరు పదండి. వాణ్ణి కూడా ఇడుచుకరా. పదమాయ మిమ్మల్ని వెయిట్ చేయించానా? ఏ ఉండదు రేపా, మా మూర్తి మీ గురించి మచ్చురుగా చెప్పినాడు. మీ అంత కాకుండా మేము కొడుక మా ఊళ్ళో బాగా ఉండేవాళ్ళమే. అంటే కనిపించాను దిక్మల్లోలు కాదనమాట. అరే ఆశదేముందండి, మొదటి కోటి నేను సంపాదించడం వరకే నాకు జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత ఆ కోటి ఎన్ని కోట్లు సంపాదించిందో నాకు తెలీదు. 500 కోట్లు ఉండాలని మూర్తి చెప్పినాడు. ఏంలే మూర్తి గారికి మా కుటుంబం మీద ఉన్న అభిమానం అలాంటిది. ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదే. ఏంలే మీ అమ్మకి పెళ్లి సంబంధాలు చూస్తాడారటని మూర్తి చెప్పినాడు. అవునండి, నేను డబ్బు కన్నా సాంప్రదాయానికి ఎక్కువ విలువిస్తాను. అంతే, ఈడు నా చిన్న కొడుకు నాగప్ప, 8 చదివినాడు. ఇందుకోసమే మీ అమ్మని అడగడానికి వచ్చినావు. సగ్గుండాళ్ళే. ఏమి మూర్తి గారు, మీ మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో మా అమ్మాయి పెళ్లి బాధ్యత మీ మీద పెడితే మీరు చూపించే సంబంధం ఇదేనా? అది కాదు. మీరేం మాట్లాడకండి. ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను చెప్పాను ఇరుప్పాడు. ఆ సుబ్బారావు గారు ఎవడో, వాళ్ళ ఫ్యామిలీ ఎవరో నాకు ఎంత ఆలోచించినా గుర్తురావట్లేదురా. వాళ్ళేమో నాతో క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఒరే నువ్వు నాకు ఏదో జబ్బుందన్నావు ఏంట్రా అది? సబ్కాన్షియస్ మెమరీ పార్ట్ సార్. అది ఏమైనా ముదిరిందంటావా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్. ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే మీలో మానసిక సంఘర్షణ ఎక్కువైపోయి సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోయి ఏదైనా ఎత్తైన బిల్డింగ్ అనిపిస్తే వెంటనే ఎక్కుతుకేయాలనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అనిపిస్తుందా? దీనికి ఏం రెమెడీ లేదంటావా? ఒక్కటి ఉంది సార్. ఏంట్రా అది? ఇది తీసుకో. తప్పో రైటో దేన్ని ఒక దాన్ని పూర్తిగా నమ్మాలి. అటు ఇటు కాకుండా ఉంటే ఇటుకోకుండా పోతారు. అయితే వాళ్ళు నాకు తెలిసిన ఫిక్స్ అయితే ఏ ప్రాబ్లం ఉండదుగా? ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఫిక్స్. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీలో చాలా మార్పు వచ్చింది. మీ మనసు తెలుసుకున్నాం, మమ్మల్ని మేము మార్చుకున్నాం. ఓ ఇట్స్ ఓకే. మీ ఫ్యామిలీలో అందరూ అన్యోన్యంగా ఉంటారు కదా? అయ్యో మామూలు అన్యోన్యం కదప్పా, భయంకరమైన అన్యోన్యము. ఏమిరా మూర్తి? అవును సుబ్బారావు గారు, వాళ్ళ అన్యోన్యం చూడలేక అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటుంటాం. అంత అన్యోన్యం. సంబంధం ఖాయం చేసుకునే ముందు మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగాలి. మూర్తి ఏమిరా? మా చిన్నబాబు అన్నిటికీ కట్టాడు, చదువు సంజల్లు. కంగారు పడకండి, నేను అడిగేది చదువులో ప్రశ్నలు కాదు. చెట్టినాయుడు గారు, మీ భార్య పుట్టినరోజు ఎప్పుడు? కమాన్ బ్లాకీ చెప్పు. అలా సిగ్గుపడతారేంటండి? అన్నయ్య గారు ప్రతి సంవత్సరం 18 వస్తే చాలు, అదొక పెద్ద పండగలా చేస్తారు. వద్దండి అంటే వినరు. అన్ని చేసి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. మీ పర్సనాలిటీకి సిగ్గు సూట్ అవుతుంది. తవక్కిని అడిగితే సిగ్గుపడకుండా ఉంటామా? సెకండ్ క్వశ్చన్, బాబు మీ పెళ్లి రోజు ఎప్పుడు? నాయనా నాదే నాకు తెలీదు, ఈ గబ్బు నా కొడుకు నన్ను అడుగుతాడేమి. బాబాయ్ గారు దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే ఈయన స్వతంత్రం పోయిందని ఎప్పుడూ జోక్ చేస్తూ ఉంటారు. గుడ్. మీరు మీ భార్యను ఎలా పిలుస్తారు? ఇంకేం పిలుస్తాం? చెయ్ డే. అంటే పేరు పెట్టి పిలవరా? అది కాదన్నయ్య, భార్యను పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షీణం అని మా దగ్గర నమ్ముతారు, అందుకే పేరు పెట్టి పిలవరు. మీ భార్యను మీరు ఎంత బాగా చూసుకుంటారో మాకు అర్థమైంది. మూర్తి గారు, మాకు ఈ సంబంధం నచ్చింది. మా అమ్మాయిని తమ్ముడిని పిలిపించి ఇమ్మీడియట్ గా ముహూర్తాలు పెట్టుకుందాం అన్నట్టు మీకు అన్నదమ్ములు ఎవరు లేరా? లేకపోవడం సుబ్బారావుజీ, ఒక అన్నయ్య ఉన్నాడు. వాట్? మీకు అన్నయ్య ఉన్నారా? అంటే ఉండకూడదనే, మీరు తొక్కులు అడగండి. వాడు ఉన్నా లేనట్టే. మీ అన్నగారిని ఊళ్ళోనే పెట్టుకుని ఆయన లేకుండా సంబంధం ఖాయం చేసుకోవడానికి వచ్చారా? అంటే మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. మీలాగే వాళ్ళు కూడా బాగా క్లోజ్. ఊళ్ళో అందరూ వాళ్ళు రామలక్ష్మణ్ బ్రదర్స్ అంటారు. మరినా అతను ఉన్నా లేనట్టే అని ఎందుకు అన్నాడమ్మా? అంటే ఆయన ఉన్నా ప్రస్తుతానికి ఊళ్ళో లేకుండా పోయా నేను ఉద్దేశం. అంతేనప్పా చెప్పురావుతి. సుబ్బారావు గారు, లక్ష్మమ్మ, నా మాట నమ్మండి, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాంటి, మీరేమి అనుమానం పెట్టుకోవద్దు, ట్రస్ట్ మీ. ఓకే, మీ అన్నయ్య గారు ఊళ్ళోకి రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. చెప్పాను సార్. చెప్తే చెప్పినావు లేరా? ఇప్పుడు వాళ్ళు వాడు ఉంటే గానీ సంబంధం ఖాయం చేయమని చెప్తాడారు. యానికి తీసుకొచ్చావు? మీరేం మరీ కాకుండా చెప్పి బాబు, ఆ విషయం మా మామయ్య వదిలేండి. ఇంత ఎసడా మాత్రం నీలేడా? కాకర్ సార్ చెప్తాడా, నువ్వేం చేసావో ఏమో ఆ పెద్దనాయని గానీ నేను గుంజలావాలా, లేకుంటే నీ తలకాయ కోసి మా పులి తాతాపత్తిలే తాతాపత్తిలే అంటాడు, వారికి ఇచ్చేస్తా. మనతో పోటీ ఇవ్వలేక ఏ రసంబంధం చూసుకుంటే
ఆళ్ళు గుడుక మెలిక పెట్టినరా. ఇప్పుడు మా చిట్టిగా కుడితలో పడ్డ ఎలికిలాగా గిల్లగిల్ల కొట్టుకుంటుంటాడు. మా అమ్మగారు ఆనందం చూస్తుంటే జరగరాంది ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నాకు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, సారీ ఫర్ ది ఇంటరప్షన్. అన్నిటికీ వాల్యుయేషన్స్ కరెక్ట్ గా తీసుకోండి, దేని వదలదు. ఓకే ఓకే సార్. హాయ్ పూజ, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. ఏయ్ ఏంది ఇదంతా, ఎవరు మీరు? ఐఎమ్ వివి రావ్, రికవరీ ఆఫీసర్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ తెలుసు, ఈ వరల్డ్ బ్యాంక్ ఏంది? ప్రపంచ బ్యాంక్ అండి. మీరు చెప్పిన బ్యాంకులన్నిటికీ బాబు. బాబు తాతో అయినా ఏడ మీకేం పని? పూజ వాళ్ళ నాన్నగారు అమెరికాలో బిజినెస్ కోసం మా దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు, అది తీర్చకుండానే చనిపోయారు. అమెరికాలో వాళ్ళ ప్రాపర్టీస్ జప్తు చేస్తే 100 కోట్లు వచ్చింది, ఇంకా 100 కోట్లు బ్యాలెన్స్ ఉంది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ష్యూరిటీ ఇచ్చింది, కావాలంటే అమ్మాయిని అడగండి. అవును మామయ్య, అందుకే వెతుక్కుంటూ వచ్చాం. ఎదుక్కుంటా వచ్చి పట్టుపోతానికి ఆ అమ్మాయికి ఏం లేదు ఇక్కడ. పైగా వారం రోజుల్లో మా మాయగారు అబ్బాయితో పెళ్ళండి. అవునా? కంగ్రాచులేషన్ సార్. ఏందయ్యా నువ్వు చెప్పేది? ఏం లేదు సార్, హిందూ యాక్ట్ ప్రకారం పెళ్ళైతే భర్త ఆస్తిలో సగం భార్య చెందుతుంది, అది మేము పట్టుకుపోతాం. ఏంద్రేదే, ఏం చేస్తాం పెద్ద బాబు, లోల తగలడింది. లా కాదులేండి, మా మాంగారు తలరా తల తగలడింది. ఇదిగో బ్యాంకు, ఇంకా పెళ్లి ఖాయం కానీ ఉత్తుత్తునే మాటలు జరుగుతాయి. అంతే ఇంకా మాటలు ఏంటండి, అమ్మాయి కుందరం బొమ్మలా ఉంది, త్వరగా కానివ్వండి, పెళ్ళి అయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఒకటా రెండా 100 కోట్లు వస్తా సార్, కమన్ బాయ్స్. ఇందుక చిట్టుగాడు ఏరే సంబంధం చూసుకుంటా అంటాడు. అమ్మి నువ్వు లోన్ ఇవ్వు. అది మావయ్య, పో అప్పులు నెత్తి నేర్చుకొచ్చింది. ఏమి రా మూర్తి, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అంత మంచి సంబంధం మా ఖాయం చేయకుండా ఆ తిట్టిగానే ఖాయం చేస్తావు. సార్ ఇందులో పాపం మామే తప్పేం లేదు సార్, మీకు మీ మేనకోడలు దక్కాలని ఉద్దేశంతో డ్రైవ్ చేశాడంతే. ఏమిటి నాకు దక్కడిది, చేతికి చెప్పా. ఇక మూర్తి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ అమెరికా సంబంధం మాకే ఖాయం కావాలా? అదే లా కుదురుతుంది సార్, ఆల్రెడీ చిట్నాడి గారికి ఓకే చేశాను. మామయ్య నువ్వేం కంగారు పడుకో, నాకు ఐడియా వచ్చింది. ఏంట్రా? మన చికాగో సుబ్బారావు గారు వాళ్ళ తమ్ముడు కూతురికి సంబంధం చేసుకోవడం వస్తారని చెప్పారు కదా. తమ్ముడు ఎవర్రా? అరే థై, చికాగో సుబ్బారావుకి డల్లసి నాగేశ్వరరావు అనే తమ్ముడు ఉన్నాడని చెప్పినావు కదా. చెప్పానా? చెప్పాం మామయ్య. ఆ చెప్పాను రా. అయితే నన్ను ఏం చెప్పమంటావు? మన పెద్దబాబు కొడుకు సంబంధం ఖాయం చేసాయి, వాళ్ళకి మా మామయ్య ఎంత చెప్తే అంతండి. మూర్తి నువ్వు పైకి కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. మామయ్య ఏంట్రా? ఆ విషయం కూడా చెప్పేసాయి. ఏ విషయం? అదే మామయ్య, కండిషన్స్ విషయం. మళ్ళీ పెద్దబాబు చెప్పలేదని ఫీల్ అవుతాడు. కరెక్టే రా. పెద్దబాబు గారు వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. అయినా మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది మా ఎప్పుడు చెప్తుంటారు సార్. అరే నువ్వు టారా, ఇదంతా కాదు గానీ ఆ చికాగో సుబ్బారావు తమ్ముడున్నాడని చెప్పాడు గానీ ఆడి పేరు నాగేశ్వరరావు చెప్పలేదు కదరా. మీరు చెప్పారు కదా సార్. నేను చెప్తా వద్దంటావా? అవుతున్నాయి కదా సార్, ఒక చంద్రముఖి, ఒక అపరిచితుడు, ఒక గజని, ఒక మెక్డాల్ మూర్తి. అంతేనంటావా? అంతే సార్, మీరు పదండి సార్. నమస్కారం చిట్టినాయుడు గారు. సుబ్బారావు అంటే నమస్కారం అప్ప. నమస్కారం. మా అన్న పెద్దనాయుడు, అందరికి దేవుళ్ళు ఆటోడు అన్నావు. వంగళయోగాన్ని లే. దిస్ ఇస్ మిస్టర్ నాగేశ్వరరావు, మై బ్రదర్. డల్లాస్ లో ఉంటారు అందుకే డల్లాస్ నాగేశ్వరరావు. నమస్కారం. అరే మన మెక్డాల్ మూర్తి గారు కొంచెం పొట్టొచ్చింది కదా. అవునవును. నమస్కారం మూర్తి గారు. నేను క్రియేట్ చేసిన పాత్రలు ప్రాణాలు పూసుకుని వచ్చేస్తారా? మీకున్న పవర్ అలాంటి సార్. అంటే నేను అపరబ్రహ్మను అంటావా? మేబీ ఇన్నాళ్ళు నా శక్తి నాకు తెలియక జఫాగాళ్ళ దగ్గర పనిచేస్తారంటావా? ఇప్పటికైనా తెలిసింది సార్. ఈ విషయం మాత్రం ఎవరు చెప్పొద్దు. ఏం సార్? నా పవర్స్ ఉపయోగించుకుని కొన్ని వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటాను. అవసరమైతే ఒక కొత్త లోకాన్ని సృష్టించాలని ఐడియా కూడా ఉందిరా. ఎలా పిలుస్తున్నాడు? ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉండదప్పా. గుడ్, నాకు కూడా అంతే అన్నా. ఇంత ఇంత లెక్కుంటే చక్కయ్యలు మరింటికి కోడలుగా వచ్చాడారంటే నాకు తిక్కలేచాన్ని. చిట్టి లెక్కదే ఉన్నదప్పా, ఏ ఉంటుందని అయిపోతుంది. మనకి మనసులో ముఖ్యం ఏమప్పా? ఓ వెల్ సార్ బాబు గారు, అందుకే మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకుంటున్నాం. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు?
ఖాళీ టైం అన్నా పొద్దున్నే సాంట్లు తవ్వుతాను, బట్టలు తూతాను, ఆ తర్వాత బాత్రూమ్ కడుగుతాను, మళ్ళీ మధ్యాహ్నం అంటలు తవ్వుతాను, బట్టలు తూతాను. అదేందక్కయ్యా ఇట్లాంటి గలీజు పనులు మీరు గుడుగా చేస్తారా? అమెరికాలో అంతే బాబు గారు, ఎన్ని కోట్లున్నా ఎవరిపైన ఆళ్లే చేసుకోవాలి. అవునా పాప, మా దేశం ఎనకబడినట్టుండాలి. ఏమన్నా కాలు దుక్కుతున్న ఇంద్రా బొక్కలు చేతులు పెడతాం, సక్కకు సందేను. ఏంది నాయన ఈ పిల్ల భాష ఎట్టుండదే? భాష ఏముండదురా, మనకు క్యాష్ ముఖ్యము. ఓ రండి మిస్టర్ మూర్తి, ప్లీజ్ జాయిన్ అస్. రేయ్ నువ్వు తట్టుకో బావగారు. నెరీయంత మంచితనం పనికిరాదప్పా, పశువులు సావిట్లో ఉండాలా, కుక్క వాకిట్లో ఉండాలా, ఏమంటావు? అది కాదు బావగారు, మూర్తి వల్లే కదా మన రెండు కుటుంబాలు కలిసింది. అయితే చెప్పు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటామా? కొంతమంది చూసి తినేది తరగదు బావగారు. రే మూర్తి, మేము నిన్న గేదె ఒకటి పిలుస్తా, తిందులేపో, కంచం కనపడితే చాలు కుక్కలేకొస్తాడు. చూసావరా, క్రియేటర్ నన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పోన్లేం సార్, పాప అజ్ఞానులు, క్రియేటర్ కూడా కొమ్మస్తే ఎలా? క్రియేటర్లు కూడా మనుషులే కదరా, మాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. పళ్ళికు కొరకండి సార్, ఊడిపోతాడా. పెద్దనాయుడు గారు, నేను విన్నది. హలో బావగారు, ఈ నీకు ముందే తెలుసునా? తెలియడం ఏంటండి, రావు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇవాళ మా వరల్డ్ బ్యాంక్ ఈ పొజిషన్ లో ఉందంటే దానికి కారణం ఈ మెగా బ్రదర్సే సార్. అవునా? ఎవరో చెప్పినట్టు ఈ ప్రపంచం చాలా చిన్నదన్నా. ఎవరో గారు సార్, మా మామయ్య ఎప్పుడు ఉంటుంటే? నేను ఎప్పుడు చెప్పాను? నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది మామయ్య. నాకు గుర్తులేదు, నీకెలా గుర్తులేదు? ముఖ్యమైన సంగతులు మాట్లాడుకుంటే మీరేం రాయడా? బాగున్నావమ్మా? అవును మిస్టర్ రావు గారు, సర్ప్రైజ్ గా మీరేంటి ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద వచ్చానమ్మా. మీరు? మా అమ్మాయిలకి వాళ్ళ అబ్బాయిలతో సంబంధం కల్పుకోవాలని వచ్చాం. పెద్దనాయుడు గారు, ఇది నిజమా? చెప్పినాడు కదప్పా నిజమే. మరి మీ మేనకోడల్ని మీ అబ్బాయి చేసుకోవటం లేదా? మేనకోడలేంటి? అదే రావు గారు, వాషింగ్టన్ లో చలసాన్ ప్రసాద్ తెలుసు కదా? ఎస్ ఐ డూ రిమెంబర్. యాక్సిడెంట్ లో చనిపోయారు కదా వాళ్ళ అమ్మాయే ఈ పూజ, వీళ్ళ మేనకోడలు. ఈ అమ్మాయి ఎంతో లక్షణంగా ఉంది. మీ అబ్బాయిలో ఎవరికో ఒకరికి పెళ్లి చేయకుండా బయట సంబంధాలు చూస్తున్నారు ఎందుకు? అంటే మేనర్ కాల్ చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరని. కళ్ళు లొట్టబోతాయి, కాళ్ళు చేతులు సొట్టబోతాయని. అయితే మాత్రం పెళ్లికి వచ్చిన మేనకోడలు ఇంట్లో పెట్టుకుని ముందు మీ అబ్బాయిలు పెళ్లి చేయాలని చూస్తారా? ఇదిగో బ్యాంకు, నువ్వు తట్టుకో. మా మేనకోడలకి ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. బావగారు, మీరిద్దరూ ఏమి అనుకోనంటే నాదో చిన్న మాట. తల్లి తండ్రి లేని మీ మేనకోడలు ఇంట్లో ఉండగా మా బిడ్డల్ని మీ ఇంటికి కోడళ్లుగా పంపించడం వాళ్ళకంత శుభం కాదు. అయ్యన్నీ మనం పట్టించుకోకూడదప్పా. బావగారు, మీరు ఇంకే మాట్లాడకండి, ముందు మేనకోడలకి ఏదో సంబంధం చూసి పెళ్లి చేయండి, ఆ తర్వాత మన పిల్లలకి పెళ్లి చేద్దాం. బావగారు, ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాలంటే మంచి పుట్టగాడు దొరకదు. మీరు తలుచుకుంటే ఎంతసేపు బావగారు, మా పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామని ఇక్కడికి వచ్చాం. వాట్స్ ద హరీ, ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటాండి. చాలా కోపంతో మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారు తెలుసా? చెప్పించేయండి. ఈ టోట్లగాడు బయలుపడిపోయాడు పాపం. సార్, మీతో కొంచెం మాట్లాడాలి, పక్కకు వస్తారా? ఎవరిని పక్కకు రమ్మంటున్నారు? నువ్వు మెక్డౌల్ మూర్తి గారే కదా. అది ప్రపంచానికి తెలిసిన మూర్తి, ప్రపంచానికి తెలియని మూర్తి ఇంకొకడు ఉన్నాడు. అయ్యో, మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్. నార్మోయ్, నాకు తెలియని ప్రపంచం అంటారా బొక్కలో ప్రపంచం? అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాది. కోడితే గోడకు పిడకలా కతుక్కుంటాం. ఆ దానయ్య గారు నీ మేనల్లా? వాడు దానయ్య కాదు, చందు. చందు ఎవడరా? వాడేంటో, వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీకు తెలిసిన నిజం? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఒక్కోసారి కలిసారేంటి? ఎక్కడ కూర్చున్నావు? లోపల చికాగో సూపర్ గారు పిలుస్తున్నారు కదా. లే చాలే ఊరుకోరా, నీ గురించి మొత్తం చెప్పారు. మీరుండండి సార్, మీరుండండి, నేను చూసుకుంటాను. ఎవడరా పిలిచేది? చికాగో సుబ్బారావు గారు. డలాస్ నాగేశ్వరరావు పిలవట్లేదా? అంటే లక్ష్మణ్ పిలవట్లేదా? ఏమేమి మామయ్య? ఎవడానికి మామయ్య, ఎవడానికి మామయ్య? నేను బ్రహ్మరా, నేను క్రియేటర్నా, నేను అపరిచితున్నా, నేను చంద్రముఖినా. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాన్ని వాడే పో. వాడు చేసిన పాపాలకు నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. రే, నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నీ కంట కొరికేస్తాను. వెళ్ళిపోతాను, వెళ్ళిపో. అసలు ఏమేమి మామయ్య? ముట్టుగారు, కొట్టుకోకండి ప్లీజ్, కొట్టుకోకండి ప్లీజ్. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఇక జరగాల్సింది ఆలోచించండి. అలాగే మూర్తి గారు, జాగ్రత్త, బ్యాలెన్స్డ్ గా ఉండాలి మీరు. మూర్తి గారు, వెళ్ళి ఫోన్ చేయండి. మూర్తి గారు, ఒక్క నిమిషం, మీ ఆవిడని అడిగానని చెప్పండి. వాస్తి పోతాదని తెలుసు గుడుక, దీన్ని పెళ్లి చేసుకోరికి ఎవరు వస్తారన్నా? దీనికి పెళ్లి చేయకపోతే ఆళ్ళు ఒప్పుకోరు, మొత్తం గబ్బులు వేసిపోతాది. అస్సలు దీన్ని పెట్టగొట్టాలా? రై, మళ్ళీ ఫిట్టింగ్ ఎందిరా? ఇప్పటికిప్పుడు వా అమ్మకు ఒక పుట్టే గారు కావాలంటే యానికి తోలుకొస్తాం. అసలు ఈ సంబంధం విషయం మర్చిపోండి సార్, వాళ్ళు కావాలనే కండిషన్స్ పెడుతున్నారు. మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు మీ మేనకోళ్ళని కోడలుగా చేసుకోండి సార్. అంతే, మా ఆస్తి మొత్తం బ్యాంకులో నూకపోయి మేము రోడ్డు మీద చెక్క కొట్టుకుంటాంటే చూసి నవ్వుతాం. నువ్వు కాదు, పిలుసు, నీ ఎల్లుని పిలుసు. వాళ్ళు లేడు సార్, ఊరే లేడు.
ఈడ ఇంత తతంగం జరుగుతాంటే అది ఊరికెట దొల్లేవరా? వెడకాయ గొరకాయ సరే. అంటే అది వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం చూశారంటే పంపించాను సార్. పెళ్లి సంబంధమా? అర్థమైందా? ఏమ్రా మూర్తి, మీ మేనల్లుడికి వెనకేమైనా ఆస్తిపాస్తులుండయా? ఆడికి ఆస్తిపాస్తులు ఏంటి సార్? అడుక్కు తినేదవా, ఊరంతా అప్పులు. అసలు నీకు బుద్ధి లేదురా? ఏంటి సార్? మీ మేనల్లుడికి మా మేనకోడలు ఇచ్చి పెళ్లి చేసిన మనకు అన్ని సమస్యలు పోతాయి కదా సార్. సార్ నువ్వు మా ఇంట్లో మనిషి కలిసిపోయినావు, అదానికి మా మేనకోడలు నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఏమంటావు? నాదేవన్ సార్, మా మామయ్యలా చెప్తా. మా సిస్టర్ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ సార్, ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు. తినేదానికి తిండి లేదు కానీ క్యాస్ట్ కావాల్సి వచ్చిందా మీకు? మూసుకొని అన్న చెప్పినట్టు చెయ్యి. అమ్మా పూజా, వస్తున్నా. ఏంటి మావయ్య? చందుకు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరు కలిసి లెక్కాచారం బాగా చూసుకోవచ్చు. ఏది మీరెలా చెప్తే అలాగే మావయ్య. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్. మళ్ళీ ఏమిరా? మామయ్య చెప్పినట్టు మమ్మీకి పట్టింపులు ఎక్కువే సార్. మీ మేనకోడలు ఎవడో పెళ్లి పేర్ల మంచి లేపుకెళ్ళిపోయాడని సంతోష్ రెడ్డి అందరు కథలు కథలుగా చెప్తున్నాడు. మమ్మీకి విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది సార్. అదే కదా నీ సమస్య. అవును సార్. ఆ సంతోష్ రెడ్డి గారిని నూకరండి. నమస్కారం సార్. ఏమయ్యా సంతోషం? పూజమ్మని పెళ్లిలోంచి నూక్కపోయింది ఎవరు? ఆల్రెడీ ఫోటోలు చూపించాను కదా సార్. నువ్వు చెప్పింది అబద్ధం. పూజమ్మని నూక్కపోయింది వీడు. సార్ నిజం సార్, నన్ను క్షమించండి సార్, వీడే సార్, నేనే లిఫ్ట్ ఇచ్చాను. కరెక్ట్, ఇప్పుడు నిజం చెప్పినావు, అందరికట్నే చెప్పు. ఏమే ఏమయ్యా చందు, ఇప్పుడు నీకు సంతోషమా? చాలా హ్యాపీ సార్, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఏమరా చెట్టి పూర్తి గారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి కానీ ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఓహో, అర్థమయ్యాక నిలబడి గేదరు. ఎన్ని దినాలైందన్నా ఇన్స్పెక్టర్ ఆడుకొని ఎంత గుజ్జినా ఒక్క ఆకు గుడిక రావడం లేదు. నరసింహ, కోమాలో నుంచి బయటకు వచ్చినవా? ఏమిరా నువ్వు సచ్చిపోతావు చెప్పినారే. నీకు సంగతి చెప్పాలి. ఏమ్రా అడి చెప్పాడు నిజమేనా? అంటే అందరికి ఎలా చెప్పని మీరే కదా సార్ చెప్పారు. ఏంట్రా డ్రామా ఆడుతున్నావు? హలో బ్రదర్, కమింగ్. నువ్వు చెప్పరా పూజమ్మ గారిని పెళ్లి నుంచి నొక్కపోయింది ఎవరు? ఏం సార్, మీరు చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా చెప్పానా? ఓహో, అదే. వాటికి నువ్వు లిఫ్ట్ ఇవ్వలేదు? ఇచ్చాను, అందుకే కదా మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఏం గురుజీ, మిమ్మల్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నానా? ఏంటో ఫాలో అవుతుంది నరసింహ. నిర్సురా, అతను ఏమంటున్నాడు బాబు గారు? ఏమీ లేదు బాబు గారు, తలకి దెబ్బ తగిలినది కదా, చెక్క కూతలు కూస్తాడు. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే, కోమాలో ఉన్నాడుకి ఏం జరిగిందో ఎలా తెలుస్తుందయ్యా? మామూలుగా ఉన్నాడుకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నరసింహా, మాకు అదే తెలుసు. నువ్వు కూడా బాబు గారు ఆకలాడుకుంటావు, మీరు కూర్చోండి. ఒక మంచి అతయ్యా. అభిరెడ్డి గారు ఒక నిమిషం. ఆ రోజు లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేశారు, ఈరోజు లైఫ్ ఇచ్చి ఇంకో పెద్ద హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. నీ ప్రేమ కోసం నీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం రిస్క్ తీసుకున్నారు చూడు. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సంతోషం అంటే ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఆల్ ది బెస్ట్. వస్తున్నా. బావగారు మీరు వచ్చినాక దినాము పండగ. ఇంకా చెప్పాలంటే మీ కథ లెక్క దండిగుంటాదని మీ సంబంధం ఖాయం చేసుకున్నాం, కానీ ఈ సంతోషం చూసాంటే అస్సలు మాకు లెక్కే కదరాడంలే. సర్లే తట్టుకో బావగారు, బోదిందామా? వన్ మినిట్ బావ. హలో లక్ష్మి, భోంచేసావా? ఇంకా లేదండి. 9 అవుతుంది, ఇంకా ఎప్పుడు చేస్తావు? అసలే నీకు అసిడిటీ కదా లక్ష్మి, త్వరగా చేసి. చేస్తానులేండి, మీరు పెట్టండి. లక్ష్మి, ఐ లవ్ యు. ఆడోళ్ళకి ఫోన్ చేసి అన్ని తిన్నావా అని అడుగుతాడేంద్రా బాబగారు. ఆ కాలంలో పుట్టావప్ప నువ్వు. మా కాడనైతే 2 దినాలైనా సరే మేము తిన్నక్కరే తినాలా, లేకుంటే చంపిపారేయము. నిజము? తప్పు బాబుగారు, ఆడవాళ్ళది చాలా చిన్న ప్రపంచం, భర్త ఇల్లు అంతే. అలాంటి వాళ్ళని ప్రేమగా పలకరించడం మగాడి బాధ్యత.
ఇట్స్ ఓకే కమ్ లెట్స్ ఉండండి బావగారు ఒక్క నిమిషం నేను ఒట్టిగా పోయేస్తా చూడండి హలో వదిరా నేను సిట్టివి ఒక్క తూరి మీ సెల్లికి ఫోన్ ఇస్తావా నాకు ఫోన్ చేశారు స్పీకర్ వచ్చేసింది హలో అన్నది దేవా లేదండి ఎలాగే చేస్తావు నీకు అసలు ఎలిజిబిలిటీ అసిసిటీయా అంటే డబ్బు దానా నీకేమీ తెలియదు సర్లే లవ్ యూ నిన్ను ప్రేమిస్తానా అని ఏం చేస్తున్నావురా ఏం లేదన్నా నువ్వు ఒట్టి పోతానావా బాగా మోసుకొని రాపో హలో హలో చెప్పండి మామయ్య అత్తకి హలో నేను అన్నం తిన్నా ఇంకా లేదండి తొందరగా తిను నీకు అసలు ఎనిమిటి ఇప్పుడు చేస్తానండి ఐ లవ్ యూ చెప్పండి ఇది ఒక ముద్దు Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.